Good morning, sir. Good morning. Your program for the day. 8 o'clock verification of income tax files. 8:30 interviews in the factory. 9 o'clock meeting with the general manager. 10 o'clock your office work, sir. చూడు మిస్టర్ భానోజీరావు, నాకున్న ఒకే ఒక పేషెంట్ నువ్వు. నీ ఆరోగ్యమే నాకు మహాభాగ్యం, కనుక నేనే నిన్ను కాపాడుకోవాలి. అసలు ఆరోగ్యం ఉన్నవాడికి స్విస్ బ్యాంకులో ఖాతా ఉన్నట్టేనయ్యా. నువ్వు వ్యాపారం గొడవల్లో పడి నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే రూపాయి నోట్లకి బదులు మందు బిళ్ళ లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త, అపర ధన్వంతరి నేనుండగా నువ్వు దేనికి కంగారు పడనక్కర్లేదు. కూర్చో. ఏది చేయి దాపు. ఇది దగ్గుకి, ఇది ఉబ్బసానికి, ఇది షుగర్కి, ఇది ఫ్రీ మోషన్కి, ఇది రక్తపోటుకి, ఇది కిడ్నీ స్ట్రబుల్కి, ఇది కేళ్ల నొప్పులకి. అన్నీ వచ్చేసినాయి కదా, అవి ఇలా వేయి. ఒరే ఒరే డాక్టర్, నెమ్మదిరా నెమ్మది. మా అందరికీ మందులు ఇవ్వాల్సిన వాడివి, నువ్వే ఇన్ని మందులు మిగితే ఎలా రా. చూడు, ఈ ప్రపంచంలో అతి గొప్ప దరిద్రుడు ఎవరో తెలుసా? ఆరోగ్యం లేనివాడు. ఏమైందిరా? పంటి నొప్పిరా, అప్పుల బాధ కంటే ఆలిపోరు కంటే భరించలేంది. మనిషికి మనసుకి డిసిప్లిన్ చాలా అవసరం రా. అది లేనివాడు నీలాగే తయారవుతాడు. ఐ టు అగ్రీ విత్ యూ. డాక్టర్గా నిన్ను టెస్ట్ చేయడానికి వచ్చి నేను మూలుగుతూ ఉంటే నీకు లోకుగానే ఉంటుందిరా. అయినా వస్తాను. నీ మీద నాకేం కోపం లేదురా, ఏం కోపం లేదు. ఏమిట్రా, ఏమైందిరా, ఏమైంది? ఏమిట్రా ఇది? లేవటానికి సపోర్ట్ తీసుకున్నాను, అపార్థం చేసుకోకు. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా. అన్ని జబ్బులకి ఒకేసారి మందులు మింగాను కదా, అవన్నీ లోపల దెబ్బలు ఆడుకుంటున్నాయి. నాకేం అవ్వదు, నువ్వేం కంగారు పడద్దు. ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. చూడు కిరణ్, ఆ జానీ అండ్ జానీ కంపెనీ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయి. డాడ్, ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే 10 లక్షలు నష్టం వస్తుంది. నో మైండ్. ఆ కంపెనీ మేనేజర్ కి క్రమశిక్షణ తెలియదు. రాత్రి 12 గంటలకి తాగి టెలిఫోన్ లో బిజినెస్ మాట్లాడుతున్నాడు. వ్యక్తిత్వాన్ని చంపే వ్యసనాలు ఉన్న వాళ్ళతో మనకి బిజినెస్ అక్కర్లేదు. ఓకే డాడ్, పర్సనల్ సెక్రటరీ పోస్ట్ ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ పిలిచాంగా. అమ్మాయి వచ్చింది, ఫ్యాక్టరీకి వెళ్ళే ముందు ఒకసారి ఫైనలైజ్ చేస్తారా? ఓకే. సార్ నమస్తే. నమస్తే. నీ పేరు? జ్యోతి. ఇదివరకు ఎక్కడైనా పనిచేసావా? లేదు. ఎందుకని? ఉద్యోగం చేసే ఆడవాళ్లకు విలువ గౌరవం ఇచ్చే చోటు దొరక్క. గౌరవం దొరకదంటూ మళ్ళీ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు? ఉద్యోగం చేయక తప్పలేదు సార్, తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు, ఉన్న ఒక అన్నయ్యకి పని లేదు, ఇల్లు గడవాలి అందుకని. చూడు, నా నిబంధనలు ఏమిటో నీకు తెలిసే ఉంటుంది. క్షణాల్ని రూపాయల్లోకి మారుస్తాడు వ్యాపారస్తుడు, అనుభవాన్ని రూపాయల్లా చూసుకుంటాడు సంస్కారం ఉన్నవాడు. నేను సంస్కారం ఉన్న వ్యాపారస్తుడు, అది అర్థం చేసుకుంటే నువ్వు నా దగ్గర పని చేయగలవు. డెఫినెట్లీ సార్. మీకు నా మీద నా ప్రవర్తన మీద నమ్మకం పోయిన క్షణమే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. ఆ పరిస్థితి రాదని నా మీద నాకు నమ్మకం ఉంది. కిరణ్ సార్, ఈమెకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. మేడం, మీరు డ్యూటీలో ఉన్నంతసేపు ఇది మీ ఇల్లుగా ఫీల్ అవ్వచ్చు, అన్ని సదుపాయాలు ఉంటాయి. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. రంగండి.
ఇక్కడికి ఇక్కడికి పంపించండి హలో దిస్ ఇస్ భానోజీ రావు స్పీకింగ్ ఆ జర్మన్ కంపెనీ అగ్రిమెంట్ తయారైందా అయితే ఒకసారి ఇక్కడికి పంపండి నమస్కారం సార్ ఫ్యాక్టరీ నుంచి వాటి వరకు నీకు రావాల్సిన డబ్బు అకౌంటెంట్ దగ్గరికి వెళ్లి తీసుకో నేను డిస్మిస్ చేస్తున్నాను సార్ నిన్ను ఎందుకు డిస్మిస్ చేస్తున్నానో తెలుసా ప్రొహిబిటెడ్ ఏరియాలో సిగరెట్ తాగుతున్నావు అవునా క్షమించండి సార్ నో సిగరెట్ తాగే నీ అలవాటు 10 మందికి అన్నం పెట్టి ఈ ఫ్యాక్టరీని నాశనం చేస్తుంది తెలుసా మరొకరు ఇలాంటి తప్పు చేయకుండా గుర్తుండడానికి నేను డిస్మిస్ చేస్తున్నాను సార్ ఒక్క డబ్బు విలువే కాదురా కాలం విలువ కూడా తెలుసుకొని పని చేసే వాళ్ళకే నా ఫ్యాక్టరీలో పని యు కెన్ గో తినేసి వెళ్తానమ్మా వెళ్ళు బాబు నాన్నగారు అక్కడ ప్రేమతో కాచు కూర్చుంటే ఆయనంత ప్రేమగా కాచు కూర్చునేది అన్నం పెట్టడానికి కాదు అవినీతిని ఎదుర్కోవడానికి 10 అవతారాలు ఎత్తిన భగవంతుడే ఏం చేయలేకపోయాడు నువ్వేం చేయగలవు ఆత్మవిశ్వాసంతో బ్రతికేవాడు ఏమైనా చేయగలడు రవి నేను ఒక బిజినెస్ మెన్ గా ఎన్నో మనస్తత్వాన్ని చూశాను చదివాను అర్థం చేసుకున్నాను కానీ నిన్ను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాను మీరు టైం ప్రకారం ప్రేమిస్తారు టైం ప్రకారం అభిమానిస్తారు ప్రాణం ఉన్న మనిషి కంటే ప్రాణం లేని గడియారం అంటేనే మీకు గౌరవం ఎక్కువ అంటే మనిషికి క్రమశిక్షణ అనేది అక్కర్లేదంటావా స్వేచ్ఛను చంపేది క్రమశిక్షణ కాదు ఆ చాలా పెరిగిపోయావు తెగిన గాలిపటం ఆకాశం లేగురుతూ అది స్వేచ్ఛ అనుకోవటం మూర్ఖత్వం డాడ్ భోజనం ఇట్స్ టూ లేట్ భోజనం టైం అయిపోయింది ఇది నా రెస్ట్ టైం నేను గాలిపటాన్ని కాను అన్నయ్య అనవసరంగా నాన్నగారు మనసు కష్టపెట్టావు ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోయారు డబ్బు ఆకలిని చంపేస్తుంది మనకింకా జబ్బు రాలేదుగా రా భోజనం చేద్దాం నేను చేయను ఏ నాకు ఆకలిగా లేదు ఎందుకురా నీ మాటలతో నా కడుపు నిండిపోయింది కిరణ్ రవి నాన్నగారు నీ వల్లే మనశ్శాంతి లేకుండా పోతుంది భోజనం చేస్తావా లేదా నేను చేయను చిన్నప్పుడు నేను అన్నం తిన్నాను మారం చేస్తే అమ్మ నన్ను కొట్టేది ఇప్పుడు నేను మారం చేస్తే నన్ను నువ్వు తప్ప ఇంకెవరు కొట్టగలరు ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి నాకు తెలుసు
ఎందుకు నా వెంట పడుతున్నారు నేను రోడ్డు వెంట పడుతున్నాను ఇలా ఆడవాళ్ళ వెంట పడే మగాళ్ళని చూస్తే నాకు అసహ్యం ఆ వెంట పడే ప్రతి మగాడు అలరి చేయడానికి అనుకునే ఆడవాళ్ళని చూస్తే నాకు అసహ్యం కాదు జాలేస్తుంది ఏమండి మీ లైఫ్ నా చేతుల్లో ఉంది అది కాదండి మీ లైఫ్ పుస్తకం నా చేతుల్లో ఉంది అన్నాను మీ టైం కూడా నా చేతుల్లో ఉంది ఇవ్వండి నా బుక్ మీరు ఎందుకు తీసుకున్నారు నేను ఎక్కడ తీసుకున్నాను మీ నా పుస్తకం మీ నా బుక్ మీ చేతిలోకి ఎలా వచ్చింది నా పుస్తకం ఎందుకు తీసుకున్నారు నా పుస్తకం మీ చేతిలో ఉంది ఎందుకు అనవసరంగా గొడవ పెడుతున్నారు నేను గొడవ పెట్టాలండి ఇలా ఏమయ్యా ప్రేమించుకోవడానికి పార్కులు ఉన్నాయి రోడ్లు కాదు చూసారా మీ లైఫ్ నా చేతిలోకి నా టైం మీ చేతిలోకి ఎందుకు మారింది బాగున్నారా మీ దయ వల్ల ఇంతకీ మీరు ఇక్కడ నేను రవి నాన్నగారి కొత్త సెక్రటరీ జ్యోతి మీరు ఇక్కడే పనిచేస్తున్నారా వీడు మా అన్నయ్య అండి అవునండి మీ టైప్ మిషన్ లాంటి వాడు నచ్చింది చేసుకెళ్ళిపోవడమే కాకపోతే కొద్దిగా కోపం ఎక్కువ అలాంటప్పుడు దూరంగా ఉండాలి ఎందుకు అమ్మో కోపం వస్తే చంప పాలు కొడతాడు భలే చురుకు ఆ ఇంకా ఆడవాళ్ళ చంపల సంగతి తెలియలేండి నేను చూసారా ఇది మాయన సకల రోగ నివారణార్థం పూజం కరిషే ఓం అతి మూత్ర వ్యాధి పోవాలయన మహా ఓం ఓం కాళ్ళ నొప్పులు పోవాలయన మహా ఓం ఓం మూల శంఖ పోవాలయన మహా ఓం ఓం కీళ్ళ నొప్పులు పోవాలయన మహా ఓం ఓం నడు నొప్పి పోవాలయన మహా ఓం ఓం గుండె నొప్పి పోవాలయన మహా ఓం ఓం మాయన పోవాలయన మహా ఓం అచ్చరు అచ్చరు మాయన రోగాలన్నీ పోవాలయన మహా ఓం ఓసి దీని పార్థివృత్యాన్ని గవర్నమెంట్ ఎత్తికెళ్ళ ఒక్కో రోగం తగ్గాలని ఒక్కో దేవుణ్ణి హింసిస్తోంది అమ్మా ఏమిటండి ఏం జరిగింది సీటు కూర్చోనివ్వదు ఉపసం ఊరుకోనివ్వదు మళ్ళీ ఇదొకట ఏమైందండి అది తాళా ఉరి తాడా మీకున్న ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క తాడు కలిపి మొత్తం మెళ్ళ వేసుకున్నాను మీకెన్ని రోగాలు వచ్చినా సరే ఈ తాళి ఎలా తెగుతుందో నేను చూస్తాను అయ్యో బావోయ్ ఉన్న రోగాలతోనే పీక్కోలేక తస్తుంటే మళ్ళీ కొత్త రోగాలు అంటావేమిటి నా అదృష్టం ఇలా కాలింది పెద్ద ఆసుపత్రి రోగాల వాడిని పెళ్లి చేసుకున్నట్టు ఉంది పెళ్లి చూపుల్లో వంచిన తల ఎత్తకపోతే సిగ్గేమో అనుకున్నాను కానీ మెడనొప్పి రోగం అని తెలియదు కదా తాళిబొట్టు కడుతూ చేతులు ఉనుకుతుంటే పెళ్ళం అంటే ఎంత భయం భక్తి అనుకున్నాను కానీ నరాల జబ్బు అని తెలియదు కదా మొదటి రాత్రి ఓర చూపులు చూస్తూ గుడ్లు మెటికరిస్తే ఇంతవరకు ఆడదని ముఖం ఎరగని అమాయకులు అనుకున్నాను కానీ మీకు బీపీ ఉందని నాకు తెలియదు కదా బయట వాళ్ళెవరన్నా వింటే నీకు 16 ఏళ్ల కూతురు ఎలా పుట్టిందని నిలదీసి అడుగుతారే నువ్వు అసలు నా తండ్రివేనా నీకు అదే అనుమానం వచ్చిందా తల్లి నేనే నీ కూతురునైతే నా సంగతి ఎందుకు ఆలోచించావు కిరణ్ తో నా పెళ్లి విషయం భానుజీ భావిని ఎందుకు అడగవు వాడు అసలే అట్ల పెనంలా చిటపటలాడుతూ ఉంటాడు వాడి అరుపులకి నా గుండె ఎక్కడ ఆగిపోతుందో అన్న భయంతోనే అడగలేదమ్మా అయితే ఈ జన్మలు నీకు రోగాలు తగ్గు నా పెళ్లి కాదు నా వస్తేది నేనే పడతాలే అదేమిటండి పెళ్లి కావాల్సిన పిల్ల అలా మాట్లాడుతుంది దానికి రావాల్సిన దబ్బే వచ్చింది లేవే చూపులు ఎన్నాళ్ళకు చూశాను అబ్బా తుండెల్లో మేకు గుచ్చుకున్నట్లుందండి నీ బొంద ఎమోషన్ కాదు ప్రీమోషన్ అయ్యేటట్టుంది బాత్రూమ్ కి తీసుకెళ్ళు రావండి కిరణ్ మీరు కొత్తగా చేరిన సెక్రటరీ కదా అవును మరి మీరు దేవదాస్ చెల్లెల్ని మజ్ను సిస్టర్ని నాకొక విషాదు కదా కిరణ్ ని విపరీతంగా ప్రేమించేశాను మరి పెళ్లి చేసుకోలేకపోయారా అబ్బే ఆ కిరణ్ అదో రకంలేండి ఆ అందమైన ఆడదాన్ని ఎదురుగా పెట్టుకుని ఆవలించారకు అదిగో మీ విషాదు కాదా ఏమిటది
ముగ్గురు పిల్లలు తప్పదు నీకు మనసు లేదా ఉంది నీ ఒంట్లో వేళ్ళేదా ఉంటే నన్ను చూస్తే నీకేమీ అనిపించట్లేదా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది జన్మలో పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తుంది కిరణ్ ఆగు ఉద్యోగ వివరాలు కాదు తాళాలు ప్లీజ్ మీ నాన్నగారి సంగతి మీకు తెలుసు తాళాలు ఇస్తే నా ఉద్యోగం పోతుంది ఇవ్వకపోతే అక్కడ ప్రాణానికి ప్రమాదం ప్లీజ్ నో అక్కడ ఎవరికూ మేలు చేయబోతున్నాను అనుకుంటున్నారు కానీ ఇక్కడ మరో మనిషి నోటి దగ్గర కూడి తీస్తున్నారన్న సంగతి మర్చిపోతున్నారు నీకేం పర్వాలేదు చెప్పించే అయ్యగారే ఉన్నా పనిచేసేవాడి కష్టం చూడని దానికంటే జంతువే మేలు అవని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు వెళ్ళు అటో త్వరగా పాయింట్ కంపెనీకి టెండర్స్ పంపించండి డాడ్ వాళ్ళ దగ్గర నుంచి నేను మెసేజ్ ఇస్తే మీరు చూసుకోండి వీలైన త్వరలో నేను వచ్చేస్తాను ఓకే డ్రైవర్
అతని భార్యకు సీరియస్ గా ఉంటే హాస్పిటల్ కి నేనే పంపించాను. పంపడానికి నువ్వెవరు? యజమాని పర్మిషన్ లేకుండా వాడు ఎలా వెళ్ళాడు? ప్రాణాలు పర్మిషన్ తీసుకుని వెళ్ళా చెప్పకుండా వెళ్తాయి. ఆప్యాయతలు మనకెలాగూ లేవు. కనీసం ఉన్న వాళ్ళనైనా గౌరవించండి. అయితే ఆ ఉద్యోగం నువ్వు చేస్తావా? అవును. జ్యోతి, డ్రైవర్ వచ్చే వరకు ఆ జీతం ఇతనికి ఇవ్వు. డాడీ, నా ఫ్లైట్ కి టైం అవుతుంది, పైగా మీ కాన్ఫరెన్స్ కి టైం అవుతుంది. ఆల్రైట్, కమ్ ఆన్. డాడ్, నేను వెళ్ళొస్తాను. ఓకే. అన్నయ్య, నేను నెలకి 20 రోజులు విదేశాల్లో ఉంటాను. నువ్వైనా నాన్నకు తోడుగా ఉంటూ ఆయన సహాయపడతావంటే మీ ఇద్దరికి ఒక్క క్షణం పడదు. అంటే తప్పంతా నాదేనంటావా? అనను, కానీ ఆయన పెద్దవాడు, నువ్వైనా సర్దుకోవచ్చుగా. చూడు, నాన్న మనసు నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నించు. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను. కిరణ్, చిన్నవాడి వినా పెద్ద మాటలు చెప్పావు. నాన్నగారి పద్ధతులతో నేను రాజీ పడలేను. నువ్వేమీ అనుకోవద్దా. అరే, నీ ఫ్లైట్ టైం అయింది, నువ్వు వెళ్ళు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. హలో, రండి, కారెక్కండి. ఏమండి, నన్ను క్షమించరు? ఎందుకు? మిమ్మల్ని కొట్టినందుకు. నాకేం దెబ్బ తగలేదు. అదేంటండి, అంత శబ్దం వస్తే దెబ్బ తగలేదంటారు? ప్లీజ్ నన్ను క్షమించానని చెప్పండి. నేను క్షమించడం ఏమిటండి? మీరు డ్రైవర్ కి ఉంగరం ఇవ్వడం చూశాను, పరిస్థితి అర్థమైంది. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఏం చేశారు? నా రెండో చెంపను నేనే బలంగా కొట్టుకున్నాను. రండి, వెళ్దాం. ఎందుకులే, నేను నడిచి వెళ్తాను. భలే వారండి, మీ కంపెనీ డ్రైవర్ ని మిమ్మల్ని నడిపిస్తే బాసును వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇదేనా మన ఇల్లు? కాదు, మా ఇల్లు. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి, మొదటిసారి మీ ఇంటికి వచ్చాను, లోపలికి పిలవరా? రండి. ఎలా ఉంది ఇల్లు? ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. నేను ఇంకా ఇల్లాలని కాలేదు. మిమ్మల్ని చూస్తే ఎవరైనా కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు. ఆడవాళ్ళను పొగిడితే అలసైపోతారు. నేను పొగిడింది ఆత్మీయుల్ని. మిమ్మల్ని చూస్తుంటే అయ్యో, ఇది మా అన్నయ్య చెవిలో పడిందంటే ఏదో కల్పించి ఊరంతా చెబుతాడు. చెల్లెలని కూడా చూడడు. ఈ ఏరియాలో వాడి పేరే కిసికిసి. అతని చెవిలో పడుతుందని మీరు అరుస్తున్నారేంటి? మా అన్నయ్యకి మెల్లగా మాట్లాడితే వినిపిస్తుంది, పెద్దగా అరిస్తే వినిపించదు. అర్థమైందా? ఓహో, ఇదో కొత్త, ఇదో కొత్త రకం చెవుడా? చాలా విచిత్రంగా ఉంది. ఏమండి మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరేంటి? కిసికిసి చాపతరావు. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి, కూర్చోండి సార్. చదువుతున్నారా? చదువుతున్నారా? భలే ప్రశ్న సార్. నాకు చదువు చెప్పడం ఏ పంతులకి తెలియలేదు సార్. అదేమిటండి? ఏమో సార్, ఎవరు చెప్పినా నాకు వినపడకుండానే చెప్తున్నారు సార్. పని చేస్తున్నారా? ఎక్కడ సార్, ఏ పనికి వెళ్ళినా చెప్పింది వినిపించుకోవటం లేదు అని బయటికి పంపించేస్తున్నారు సార్. పనిచ్చిన వాళ్ళు చెప్పిన మాట వినాలి కదా. నాకు వినపడేటట్టు చెప్తే కదా సార్ నేను వినేది. కరెక్ట్. కాఫీ తీసుకోండి. కాఫీ బ్రహ్మాండంగా ఉంది. కాఫీ ఇంత బ్రహ్మాండంగా ఉంటే మీ కాబోయే, మీ కాబోయే భర్త ఎంత అదృష్టవంతుడు. వినిపించేది మాట. అలాగే. వస్తానండి, వస్తాను. చెల్లాయ్, ఇంతకీ ఎవరితను? మా ఓనర్ గారు అబ్బాయి. డ్రైవర్ డ్రెస్ లో ఉన్నాడేమిటి? అవన్నీ నీకెందుకు? నాకెందుకు? అన్నం వండి పెట్టు. నువ్వు తిని పెడతావా? కేళ్ల నొప్పులు తగ్గటానికి సైకిల్ తొక్కుదామంటే కొత్త పెళ్ళంతో సరసవాడినంత కష్టంగా ఉంది. అన్నా, అన్నా, ఎవరు నువ్వు? నేనన్నా 1980లో గోరు చుట్టుకు మందు కోసం నీ దగ్గరకు వచ్చాను, గుర్తుందా?
నువ్వేమో గోరు చుట్టుకు మంది ఇచ్చావు, మా వాళ్ళు నాకు గోరీ కట్టడానికి కొలతలు తీశారు. తమ్ముడు తమరెవరు? కడుపు నొప్పని నీ దగ్గరికి వస్తే ఆ వర్షం చేసావు గుర్తుందా? నేను పోయి 8 ఏళ్ళైంది. అంటే మీరు ప్రేమ పెళ్ళి అబే అది కాదండి, మీకు ఏ రంగు అంటే ఇష్టం? కలర్ కలర్ నలుపు నాకు నల్ల రంగు అంటే ఇష్టం అన్నాను, మరి తెల్ల బట్టలు వేసుకొచ్చారేమిటి? నాకు తెలుసులేండి, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరని అందుకే డ్రెస్ వేసుకొచ్చాను. మీరు భలేవారండి. ఆడవాళ్ళంటే ఏ ఆడవాళ్ళని? పెళ్లి కాని వాళ్ళ మాటలకు అర్థాలు వేరనా, లేక పెళ్లైన వాళ్ళ మాటలకు అర్థాలు వేరనా? ఎవరు సమాధానం చెప్పకుండా అలా చూస్తావే, ఎవరు నువ్వు? మీరు పెద్దగారిస్తే భయపడి పారిపోతాను అనుకున్నారా? చిన్నగారిచి నాకు బాగా వినపడుతుంది సార్. అరవండి, ఇంకా పెద్దగా అరవండి. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? గెట్ అవుట్. గెట్ అవుటా? మీరు చేసే అన్యాయాన్ని బట్టి మీ గొంతు పెరుగుతోంది, అందుకే అన్నారు డబ్బు ఉన్నవాడు గొంతు పెద్దది అని. ఏమిటా వాగుడు? వాగుడు కాదు సార్, నిజం. ఆ నిజం చెప్పడానికే వచ్చాను. ఒక పేదమ్మాయి ఒక డబ్బున్నవాడు కొడుకుని ప్రేమిస్తే ఏమవుతుంది? ఆ అమ్మాయి కడిపోతుంది, ఆ డబ్బున్నవాడు కాలక్షేప అవుతుంది, అంతేగా. అనవసరంగా నా టైం వేస్ట్ చేయక అవతరకండి. టైం వేస్ట్ అవుతుందని బాధపడుతున్నారా? వేస్ట్ అయిపోతున్న జీవితాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నేను చెప్పిన నిజంలోని పేదమ్మాయి నా చెల్లెలు జ్యోతి, ఆ ధనవంతుడు కొడుకు మీ రవి. ఇప్పుడు చెప్పండి సార్, మీ అబ్బాయి ప్రేమను డబ్బుతో కొంటారా, లేకపోతే మీ మనసుతో ఆలోచిస్తారా? అది కాకపోతే ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్న జ్యోతి అనే వార్త పేపర్లో చదివి గర్వపడతారా? చెప్పండి సార్. స్టాప్ దిస్ నాన్సెన్స్ అండ్ గెట్ అవుట్. చివరగా ఏమన్నారు సార్? గెట్ అవుట్. థ్యాంక్ యూ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పుడే వస్తున్నాను సార్. జ్యోతి, నీ డ్యూటీలో ఎప్పుడైనా అక్షరాలు తప్పుగా టైప్ చేసావా? లేదు సార్, అక్షరాలు తప్పుగా టైప్ చేస్తే పెద్ద నేరం చేసినట్టు బాధపడతాను. మరి అదే తప్పు జీవితంలో చేస్తే ఆనందిస్తాం, ఎవరికి తెలియకుండా దాచిపెడతాం, అవునా? రవికి నీకు ఏమిటి సంబంధం? మాట్లాడేది నువ్వు దాచిపెట్టిన నిజం నాకు తెలిసిన నిజం.
నేను నమ్మాను, ఉద్యోగం ఇచ్చాను. మార్కెట్లో షేర్స్ విలువలు మారినట్లు వయసులో ఆడపిల్లల మనసులు కూడా మారుతూ ఉంటాయా? చెప్పు, ప్రవీణ్ కట్టేసుకున్న నీ ప్రేమ ఖరీదెంతో చెప్పు. నీ నిజాయితీని నమ్మినందుకు నాకు వేసే జరిమానా ఎంతో చెప్పు. నిజం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, అయినా అది మీ తప్పు కదా సార్. బ్రతుకు తరువు కోసం ఉద్యోగం చేసే ఆడదాని బ్రతికే అంత. పర్వాలేదు సార్, అనండి. కానీ ఒక మాట, నన్ను అడిగిన ప్రశ్నే మీ అబ్బాయిని అడిగారు ఎప్పుడైనా? అడగలేరు, ఎందుకంటే అతను మీ అబ్బాయి కాబట్టి, నాలాగా ఉద్యోగం చేయడం లేదు కాబట్టి. సార్ ప్లీజ్, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని నేను ఎప్పుడు చేయను. నన్ను క్షమించండి. ప్లీజ్ నాతో మాట్లాడొద్దు, వెళ్ళిపోండి. నాకేం తెలియదు, నేనేం చెప్పలేను. నన్ను ఇలాగే బ్రతకనివ్వండి. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? అన్నారు. ఎవరు? నా దరిద్రం. జ్యోతి, మీ జీవితంతో బ్రతికే మనిషినని నా జీవితంతో ఆడుకోవద్దు. మీలాంటి గొప్పవాళ్లతో స్నేహంగా మాట్లాడే హక్కు అర్హత మాకు లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళిపోండి. నాతో మాట్లాడేందుకు ప్రయత్నించకండి. జ్యోతి గురించి మా నాన్నతో నువ్వు చెప్పావా? నేను కాదండి, అరుగు ఆయన. ఈ రోజుల్లో నిజం చెప్పకూడదు, నిజం చెప్తే ఊరికి ఎక్కువ. రే చలపతి, మా నాన్నతో ఏం చెప్పావు? మా నాన్నతో ఏం చెప్పావు? ఉన్నదే చెప్పాం. ఏంట్రా ఉన్నదే చెప్పావా? ఇంకోసారి ఇలాంటి చెత్తవాగుడు వాగావో నీ అంతు చూస్తా. సార్ మీరు కొట్టినా పర్లేదు సార్, ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడడం నాకు వినపడుతుంది సార్. నా చెవుడు పోయింది సార్, ఒక్కసారి కొట్టండి సార్, ఇంకా బాగా వినపడుతుంది. ఇంకో దెబ్బ కొట్టారంటే ప్రాణాలైపోతాయి, జాగ్రత్త. పర్వాలేదు సార్, నా చెవుడు పోయింది, ఎక్కడైనా బతకలు సార్. చూసారు సార్ ఈ అన్యాయం? మీరు నిజం చెప్తే తిట్టారు, మీ అబ్బాయి అబద్ధం చెప్పలేదని కొట్టాడు. ఎలా బతకాలి సార్, ఎక్కడ బతకాలి సార్? ఈ రోజు నుంచి ఇంట్లోనే పనిచేయి, ఇక్కడే ఉండు. థ్యాంక్ యూ సార్. మేలైన సీతా సమేత నా భాగ్యమా మేలుకు. రాజరాజేశ ఇభ రాజముఖ సాకేత రాజ సద్గుణ త్యాగ రాజనుత చరణ రాజన్య విభుద గణ రాజాదులెల్ల నిన్ను పూజింపకాచి నారే జగము పాలింప మేలుకోవయ్య మమ్మేలుకో రామ మేలైన సీతా సమేత నా భాగ్యమా. మీరు మాట్లాడొద్దన్నారే గాని చూడొద్దని లేదుగా. అందుకని ఎప్పటి నుంచి ఇలా చూస్తున్నారు? పండగ నెల మొదలైనప్పటి నుంచి. ఓ మై గాడ్, అంటే దాదాపు 10 రోజుల నుంచి. క్షమించండి. ఎవరైనా చూస్తే బాగుండదు. బదల్లో ఇలాగే అత్తుకుపోతాను. సుందరి కిరే, మన క్లైన్ క్లియర్. లైన్ క్లియరా? అవును, నిన్నే పడ్డాడు. అన్నీ పడ్డాడా? ఎక్కడ? ఎవరితో? జ్యోతితో. కానీ జ్యోతి ఒప్పుకోవడం లేదు. మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. చూడండి, రవి గురించి మీ అభిప్రాయం? షాన్షా కంపెనీ టెండర్స్ పంపించారు, ఒకసారి చూస్తారా? నేను ఇప్పుడు ఆఫీస్ విషయాలు మాట్లాడడానికి పిలవలేదు. గుమస్తాలతో మాట్లాడాల్సినవి అవే. నిజమే,
రవి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మగాడు కదా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. డబ్బున్న తండ్రికి బిడ్డ కదా. జ్యోతి గారు, నేను ఇలా బ్రతకడం మీకు ఇష్టం లేదా? లేదు. అవును, మా అన్నయ్య భార్యక ఈ ఇంటి కోడలుగా ఉండిపోవడమే నాకిష్టం. కిరణ్, అది జరగని పని. ఎందుకని? డబ్బు డబ్బుని పెళ్లి చేసుకోవాలి కానీ దరిద్రాన్ని కాదు. మీరు అసహించుకుంటున్నది డబ్బునా మా అన్నయ్యనా? డబ్బున్న మీ అన్నయ్యను. జ్యోతి గారు, మా అన్నయ్యని మీరు చాలా తప్పుగా తక్కువగా అంచనా వేశారు. వాడి జీవితంలో ద్వేషించేదే డబ్బుని. ఆ విషయం మీకు ఇంకా తెలియదు అనుకుంటాను. తల్లి లేకున్నా తండ్రి ఉన్నా తను ఎక్కువగా పెరిగింది తిరిగింది మా ఆయా ఇంట్లోనే. వాళ్ళింట్లో డబ్బుందనా లేదా అహంకారాలు ఆర్భాటాలు ఉన్నాయనా? కేవలం పేద ప్రేమ, స్వార్థం లేని ఆదరణ. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీకు ఇంకా నమ్మకం కలగలేదంటే డబ్బున్నవాడంటే మీకు జలసి అనుకోవాలి, లేదా ప్రేమ ఆదరణ అంటే మీకు నమ్మకం గౌరవం లేదనుకోవాలి. కిరణ్. అవును జ్యోతి, నువ్వు కోరుకున్న వారికంటే నిన్ను కోరుకున్న రవిని అర్థం చేసుకో. తల్లి ప్రేమ తెలియక తండ్రి ప్రేమ పొందలేక కోరుకున్న నీ ప్రేమ అందుకోలేకపోతే ఆ పసిమని తట్టుకోలేదు జ్యోతి. ప్లీజ్. జ్యోతి అని కాదు కిరణ్, వదిన అని పిలువు. వేరే ఏర్పాటు చేశాను, అర్థం కాలేదు రా.
Come in. Sit down. గుండె గుడి గంటలు నాదానిది నీవని ఊరంత పసు పెట్టి ఊరంత కబురెట్టే శివారే రావాలని కుంకుమతో కుశలమని పారాణే పదిలమని దీవించు దేవుళ్ళే మన ఇంటి వారని. ఏంటండి ఇది, ముందు ఎరేస్ చేయండి. అమ్మో, నేను ఎరేస్ చేయను. ఇటువంటి ఆనందమైన సందర్భం జీవితాంతం మర్చిపోకుండా ఉండాలంటే ఇది వింటూనే ఉండాలి. నీకు ఇదివరకే ఒకసారి వార్నింగ్ ఇచ్చా, నేను ఏ తప్పైనా ఒకసారి క్షమిస్తాను. డిస్మిస్ లాటర్ వెంటనే టైప్ చేసి తీసురా. రవికి జ్యోతి మీద మనసుంది, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. జ్యోతి లాంటి భార్య రవికి దొరకడం నిజంగా అదృష్టం. వాళ్ళ పెళ్లి మీ చేతుల మీద జరిపిస్తే ప్లీజ్. నా నిర్ణయం ఏమిటో కొద్దిసేపట్లోనే తెలుస్తుంది. జరిగిన దానికి భయపడుతున్నావా బాధపడుతున్నావా? నీ నిర్ణయాన్ని అమలు చేసే ధైర్యం కూడా నీకు లేదు. You are cordially invited on the occasion of my marriage with Miss Jyoti. What? Ever type chesaru? Nene chesanu. Mari aa letter lo tappem ledhu ga? Tappu andulo kadu. Nee nirnayamlo undi. Adi cheppedi kaalam, meeru kadu. నేను నీ తండ్రిని. ఆ విలువ కాపాడుకోవాలంటే మమ్మల్ని ఆశీర్వదించండి. నన్ను కాదని వాళ్ళని ఆశీర్వదించేంత పెద్ద మనసు నాకు లేదు. మనిషి మంచితనాన్ని ఆస్తులతో బ్యాంక్ బ్యాలెన్స్లతో అంచనా వేయకూడదు. మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి జ్యోతి విలువ రూపాయల్లో చూశారు, కానీ నేను మనసుతో చూశాను. జీవితంలో అనుభవం లేని వాళ్ళు మనసుల గురించి ఆలోచిస్తారు, మనసుల్ని అడ్డం పెట్టుకుని చేసే తప్పుల్ని సమర్థించుకుంటారు. అది మీ అనుభవం కాదు, నిజం. నిజమైన ప్రేమ విలువ మీకు తెలుసుంటే మీ బిడ్డగా మీకు నేను ఎప్పుడో దగ్గరయ్యేవాణ్ణి. అది తెలియకనే ఇప్పటి వరకు దూరం అయ్యాను, ఇప్పుడు దూరం అవుతున్నాను. రాజ్యోతి వెళ్దాం. రవి, ఆస్తులు చూసి పెళ్లాడే ఆడది మగాడికిచ్చే విలువ గౌరవం ఏమిటో నీకు తర్వాత తెలుస్తుంది. చూడండి, ఆస్తులే శాశ్వతమని మీ నమ్మకం, ఆపేక్షలే శాశ్వతమని నా నమ్మకం. అర్థలేని ఆవేశంలో దూరం అవుతున్న మీ మనసులో ఎప్పటికైనా ఒకటి కావాలని, రవి భార్యగా ఈ ఇంటి కోడలుగా తను ఒప్పుకుంటారని నా ఆశ. అది ఈ జన్మలో జరగని పని. ఈ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని మనం జన్మలో ఏం జరుగుతుందో చెప్పాలనుకోవడం ప్రమేయం అవుతుంది మామయ్య గారు. తొందరపడ్డావేమో, నా కోసం మీ నాన్నగారితో అనుకోకుండా ఇలా తగ్గు పెట్టుకుంటావనుకోలేదు. తండ్రి కొడుకుల్ని విడదీశానన్న బాధ లేదు జ్యోతి,
నువ్వేం బాధపడద్దు. తండ్రి కొడుకులం అన్న పేరే గాని ఆయన నన్ను బిడ్డగా ఏనాడూ ఆదరించలేదు. ప్రేమ ఆప్యాయతలను డబ్బుతో తూకం వేస్తుంటాడు. రవి, అవును, చిన్న వయసులో ఆయన నా మీద వేసిన దెబ్బ ఇంకా మానలేదు. మీ నాన్నగారు నవ్వుసారి తొందరగా రమ్మని కబురు చేయి. ఐఎమ్ సారీ. ఏమైనా సరే ఈ ప్రపోజల్కి నేను ఒప్పుకోను. సీనియారిటీ ప్రకారం ఈ ఆపర్చునిటీ నాకే రావాలి. ప్లీజ్ ఆలోచించండి. అది కాదు మిస్టర్ బోనర్జీరావు. ఏది కాదు సార్, నేను ఇంత సిన్సియర్ గా పనిచేసిన అర్జెంట్ గా మీతో మాట్లాడాలట. ఎక్స్క్యూజ్ మీ. హలో నాన్నగారు, నేను రవిని మాట్లాడుతున్నాను. ఏమిట్రా? అమ్మకి సీరియస్ గా ఉంది, మిమ్మల్ని వెంటనే చూడాలంటుంది. అలాగా, సరే నేను ఇక్కడ పని చూసుకుని కాసేపట్లో వస్తాను. లేదు నాన్న, నాకేదో భయంగా ఉంది, మీరు వెంటనే రండి. అది సరేరా, ఇక్కడ చాలా ముఖ్యమైన పని. ఎంత పనైనా సరే మీరు వెంటనే రావాలి, ఇక్కడ పెద్ద డాక్టర్ కూడా లేరు. చెప్పానుగా ఒక అరగంటలో వచ్చేస్తానులే, నువ్వు పెట్టి. బాబు, మీ నాన్నగారు ఏమన్నారు? అది తలుచుకున్నప్పుడల్లా ఆయన మీద గౌరవం తగ్గుతుంది, కానీ పెరగడం లేదు. చూడు రవి, ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఆయన తప్పు లేకపోవచ్చు. ఏవైనా కోడలొచ్చి ఇంటిని చీల్చింది అన్న చెడ్డ పేరు నాకు రానివద్దు. అది నీ మంచితనం జ్యోతి, నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి. వదిన, విందు బ్రహ్మాండంగా ఉంది. అన్నయ్య, నీకెలా ఉంది? ఇప్పుడే ఎలా చెప్పేదిరా, నా విందు ఇంకా పూర్తి కాలేదుగా. అరే టైం ఏంద్రా, నాన్న ఇంకో ఎదురు చూస్తుంటారు, ఇంటికెళ్ళు చెడతా. సరే, ఇందాల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, ఈ ఇంటికి అద్దె ఎంత ఇస్తున్నారు? 400 రా. ఆ డాబా కూడా మండేనా? ఆ వీధి కూడా మందేరా? టైం అయింది బయలుదేరు. వదిన, కిళ్ళి కట్టడం లేదా? ఆ కిల్లి కూడా వీధిలో దొరుకుతుందిరా. నువ్వు బయలు. ఏమిటండి మీరు, అప్పటి నుంచి చూస్తున్నాను వెళ్ళు వెళ్ళు అంటారు. పాపం ఫోన్ చేసిన ఆయాసం కూడా ఇంకా తీరుండదు. కరెక్ట్ వదిన, ఈ రాత్రి ఇక్కడే పడుకుంటాను. ఓ దిండు మంచం ఇటు పడి. నువ్వు ఒకటి రా, మా ఇంట్లో ఉన్నది ఒకే మంచం ఒకే దిండు కదా జ్యోతి. అలాగా సర్లే, ఈ రాత్రికి ఇక్కడే అడ్జస్ట్ అవుతాను. ఆ డాబా కూడా మందేగా, నువ్వు అక్కడికి పడుకో. అమ్మో, మంచు చలి, పైగా బోడి మేడ, దొర్లేనంటే కింద పడతా. దొర్ల కూడా పడుకోరా? దొర్లో చిన్నప్పటి నుంచి అలవాటు, ఇక్కడే అడ్జస్ట్ అవుతా. ఈ రోజు నా మొదటి రాత్రి రా. ఊరుకున్నాయ, నీకు అన్ని తొందర ఆవేశమే. టైం గా టైం లో ఇంటికి వెళ్తే నాన్న తిడతారు. గుడ్ నైట్. ప్లీజ్ నా మరి, ఈ కోటు ఎక్కడ తగిలించమంటావు? నా తలకి తగిలించు. అలాగే పలికేరా సరదాకి. నిజంగా? అయ్యో అయ్యో అయ్యో, వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా. అది కాదు, వచ్చినా రేపు ఇంకో ఒక నెల దాకా కనిపించకూడదు. వెళ్ళు వెళ్ళు. జ్యోతి, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మళ్ళీ ఎందుకు వచ్చావరా? నా షూస్. షూస్ అట, వీడొకడు ప్రాణం తీస్తున్నాడు. ఏమిటండి మీరు, అతను ఏమనుకుంటాడు? ఆ పసివాడు, ఫస్ట్ నైట్ వాడికేం తెలుసు. అందుకని నువ్వే మాట్లాడద్దు, లోపలికి వెళ్ళి. రవి. జ్యోతి. అమ్మాయి గారు పెళ్ళాం వేషం మార్చి గుమాస్తా వేషం వేశారు, ఏమిటి విషయం? అవును, మీరు మాత్రం మొగుడు వేషం మానేసి గుమాస్తా వేషం వేశారు, ఏమిటి కథ? కథ కాదు, జీవితం. అబ్బా, నాకు ఒకే ఒక భార్య ఉంది, ఆమెను పోషించాలి. రేపు ఆమెకు పుట్టబోయే బిడ్డల్ని పోషించాలి. పెద్దవాడు కారు కావాలంటాడు, రెండో వాడు మేడ కావాలంటాడు, మూడో వాడు చైర్మనార్ కావాలంటాడు, నాలుగో వాడు ఎమ్మెల్యే సీట్ కావాలంటాడు, ఐదో వాడు. అమ్మో, అందరినీ కనడం నా వల్ల కాదండి. మీరు అలా అనుకుంటే పడగదిలో పోలీసులను పెట్టిస్తాను. జ్యోతి, వస్తాను. సంఘం కార్పొరేషన్ లో ఏదో ఉద్యోగం ఉందట, ట్రై చేస్తాను. కదండి, నేను అటే వస్తున్నాను. చందన్లాల్ ఫామ్ లో టైపిస్ పోస్ట్ ఉందట. ఏమిటి?
నువ్వు ఉద్యోగం చేస్తావా? ఏ చేయకూడదా? భార్యాభర్తలు పిల్లలతో బ్రతకాలి గాని అప్పులతో కాదండి. అది సరే, అసలు భర్త అంటే అర్థం తెలుసా? తెలుసు. కానీ అంతటి కోటీశ్వరుడి కొడుకు నా కోసం ఇంటికి వస్తే అతని కష్టాలు ఎండపడకుండా చూసుకోవాలిగా. ఆ అదేం కుదరదు. నా ప్రేమదేవత నా గుండెలో దాచుకుని. అబ్బా నా మాట వినండి. చూడు జ్యోతి, మన ఇద్దరం ఉద్యోగాలు చేసామనుకో, సాయంత్రాన కలిసిపోయి ఇంటికి వస్తాం. అప్పుడు జ్యోతి నా కాఫీ కావాలి. అబ్బా పెట్టుకుని తాగండి. జ్యోతి నా కాస్త నీళ్లు తోడివ్వా. ఏమండి బాత్రూమ్ లో ఉన్నాయి కదా, ఆ మాత్రం కూడా చేసుకోలేరా? జ్యోతి అన్నం తిందాను రా. ఏమండి నాకు ఆకలి లేదు, మీరు పెట్టుకుని తినండి. జ్యోతి కాస్త తిరుగు. ఏమండి మీకేమైనా న్యాయంగా ఉందా? పగలంతా నేను ఆఫీస్ లో చేస్తే కాస్త అటు తిరుగు ఇటు తిరుగు అంటారే, ఎటు తిరగను. అంటే నేనేమైపోవాలి? కాబట్టి నేను ఆఫీస్ నుంచి రాగానే మల్లెపూలతో తెల్ల చీరతో స్వాగతం చెప్పి అలా అలా పడగదిలోకి వెళ్ళగానే తెల్ల చీరండి నలిగిపోతుందండి ఊరుకోండి అన్ను అనడం. ఆపండి, పెళ్ళైన కొత్తలో మొగుడి నోరు సెక్స్ పుస్తకం అంటారు, నేను వినలేను గాని మీరే ఉద్యోగానికి వెళ్ళండి, కదలండి. అది ఇప్పుడు ఆశీర్వదించు. అక్కడ అన్యాయం. పగటి పూట పెదవులు మడి కట్టుకుంటాయి, మీకు టైం అయింది వెళ్ళండి. రవి బిర్లా వచ్చి ఉద్యోగం కావాలంటే ఎవరైనా ఇవ్వగలరా? నేను బిర్లాగా రాలేదు సార్, బికార్లా వచ్చాను. నేను నీకు ఉద్యోగం ఇచ్చానని మీ నాన్నగారికి తెలిస్తే? కొడుకు ప్రయోజకుడు అయ్యాడని సంతోషిస్తే నాకు తండ్రి అవుతాడు, పరువు తీశాడని బాధపడితే క్యాపిటలిస్ట్ అవుతాడు. భానోజీరావు స్పీకింగ్. ఏమిటి, రవికి ఉద్యోగం దొరికిందా మీ ఫ్యాక్టరీలోనా? నా బిడ్డ అనే ఉద్దేశంతో ఇచ్చారా, వాడి అర్హతలను బట్టి ఇచ్చారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. రవి నన్ను నా డబ్బుని కాదన్నా. నేను డబ్బున్న పేదవాణ్ణి, నువ్వు మనసున్న కోటీశ్వరుడి. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. పాలకి 75 రూపాయలు, మెడిసిన్స్ 100 రూపీస్, ఉన్నది 1000 రూపాయలు, ఖర్చు 1100. అయితే ఈ నెలలో మెడిసిన్స్ లేవు. 50 పాకెట్ మనీ, 50 కూరగాయలు, నో మెడిసిన్స్. జ్యోతి ఉండండి. ఏం చేస్తున్నావు జ్యోతి? జీతం ఎలా సర్దుకోవాలో చూసుకోవద్దు. ఏంటి చూసేది నెలలా? అదేంటి డబ్బు పోగులు పోగులు? ఇది ఏంటి అద్దెకు? ఇది కరెంట్ కి. కరెంట్ కింద కొంత డబ్బు. కరెంట్ కాలుతుంది కాబట్టి. ఏం కాదు, మనం 6 గంటలకే లైట్లు ఆర్పిస్తాం. ఎందుకని? తప్పమ్మా తప్పు చెప్పు. ఈ 200 బియ్యానికి, భోజనానికి 200. మీకు మార్కెట్ రేట్లు తెలిసినట్లేదు. అది కాదు జ్యోతి, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలకు అన్నం తినడానికి టైం ఉండదుగా. ఎందుకుండదు? ఎందుకా? అందుకే. ఇదిగో నువ్వే మాట్లాడద్దు, పెళ్ళైన కొత్తలో ఖర్చు పెట్టాల్సింది వీటి కాదు. మరి దేనికి? మల్లెపూలకి. ఇవన్నీ మల్లెపూలకే. మల్లెలతో ఆడుకొని మనసుండాలి అమ్మాయి, పెన్నెలతో కిందెరలా పాడుకో హాయిగా ప్రతిరేయి. Thank you.
కౌగిళ్ళల్లోనే నూరేళ్ళు ఉండాలని తాగుళ్ళు ఆడే లోగిళ్ళలోన గుడిగుడి గుంతం గుండే నాగం పాడాలని మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయి అందల రూపం నటింక తిరగాలని రవి సాయంత్రం జీతాలు తీసుకుని వడ్డీ కట్టెళ్ళు రవి సాయంత్రం జీతం తీసుకుని వడ్డీ కట్టు మిస్టర్ నువ్వు ఇక్కడ చేయాల్సింది నీ వడ్డీ వ్యాపారం కాదు మా ఫ్యాక్టరీ పని అండర్స్టాండ్ పని చూసుకో పొద్దున్నే పాడెదురైంది ఏమిట్రా మనకి మంచిదే కదండి ఎవరికి మీకే ఉన్న ఫలంగా పోతే ఈ సిటీలో ఇంతమంది దొరకటం కష్టం కదటండి దీని రోగాలతో మీరు బతకటం అనవసరం అండి వెళ్ళి ఎక్కేయండి నా డబ్బులు ఇవ్వక్కర్లేదు ఓ పని అయిపోతాయి నమస్తే క్షమించండి కార్లు గొప్పవాళ్లకు కాళ్ళు బీదవాళ్లకు ఇచ్చిన దేవుడిని అవమానించలేను వాళ్ళు సగమయ్యావు అర్ధాంగిని కదా నీ భర్తకు తండ్రిగా కాదు నీ పిల్లలకి తాతగా నీ మాజీ యజమానిగా చెప్తున్నాను కారెక్ ఎలా ఉంది ఆరోగ్యం బాగానే ఉంది తెలుస్తూనే ఉంది వాడు పెళ్లిని గురించి ఆలోచించాడే గాని పెళ్ళాన్ని ఎలా పోషించాలని ఆలోచించలేదు క్షమించండి వారిని ఏమనొద్దు చూడు వాడికి నీకంటే ముందు నేను తండ్రిని ఇప్పుడు అది గుర్తు చేయడానికి తీసుకొచ్చారా కూర్చో ఇది ఉంచు నేను రవి భార్యనన్న సంగతి మర్చిపోవద్దు వాడిని బాగా తయారు చేశాను అభిమానం కూడు పెట్టదు బతకడానికి ఆత్మవిశ్వాసం ఒక్కటే చాలు నీ భర్త సంపాదన ఏమిటో నాకు తెలుసు ఆ చాలీ చాలని సంపాదనతో నీ పిల్లల్ని ఎలా పోషిస్తావు వాళ్ళకి పై చదువులు ఎలా చెప్పిస్తావు వాళ్ళు అనాథలుగా తిరగటం బ్రతకటం నేను భరించలేదు అందుకే బానజీరావు గారు అదిగో అదిగో ఆ ఉద్రేకమే నీ భర్త నీ స్థితికి తీసుకొచ్చింది నువ్వు కూడా ఆ ఉద్రేకంతో నీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేయొద్దు నా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో కన్నతల్లిగా నాకు బాగా తెలుసు మీరిచ్చే డబ్బు కాలిస్తే ఒక క్షణంలో బూడిదైపోతుంది కానీ ఇందాక మీరు అన్నారే అభిమానం ఆత్మవిశ్వాసం అని అవి ఎప్పటిదాకా ఉంటాయో తెలుసా కట్టెల్లో కాలేదాకా ఉంటాయి అది గుర్తుంచుకోండి అసలు కట్టవు వడ్డీ కట్టు ఎప్పుడు కట్టావు
ఎందుకు అతను కొడుతున్నా అసలు 50 వడ్డీ 80 రెండు కట్టనందు 50 రూపాయలకు 80 రూపాయల వడ్డీయా మన రేటే అంత కట్టలేనుడివి అంత వడ్డీకి ఎందుకు తీసుకున్నా ఇంట్లో ఆడడానికి ఒంట్లో బాగులేక అంతకంటే గతి లేక తీసుకుంటాను బాబు కడదా వట్టి ఏ నెల కానలే మందులకి సరిపోడం లేదు సరే నే కడతాను నువ్వు వెళ్ళు వస్తాను బాబు ఇదిగో ఇదేమిటి 100 ఇచ్చావు వాడి చొక్కా చింపినందుకు మిగతా సరిపెట్టుకో ఏంటి బే అలా చూస్తున్నావు ఏమన్నా కావాలా నాతో పెట్టుకుంటావురా నిన్ను రవి గుండె జబ్బు బాగా ముదిరిపోయింది దీన్ని మీరు ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యం చేశారో నాకు అర్థం కావటం లేదు డాక్టర్ ఆమెను వెంటనే అమెరికా తీసుకువెళ్ళగలిగితే చాలా మంచిది డాక్టర్ డెట్రాయిట్ లో కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రభాకర్ నా స్నేహితుడు ఉన్నాడు yes he is cardiothoracic surgeon there అతను కన్సల్ట్ చేయడం చాలా మంచిది వెంటనే ఆ సంగతి ఆలోచించండి ప్రమాదం లేదన్నారమ్మా ఎంతకంటే అబద్ధం చెప్తున్నారు నేనేం భయపడను నిజం చెప్పండి జ్యోతి నీ హృదయంలో ఉన్న ప్రేమను పంచావే కానీ హృదయంలో ఉన్న జబ్బును దాచే ఎందుకనమ్మా వచ్చిన జబ్బు గురించి ఆలోచిస్తే సంసారం ఎలా గడుస్తుంది అందుకని నీ చేతులను పెంచుకుంటావా మిమ్మల్ని పిల్లల్ని పెంచుకోవాలంటే జబ్బును పెంచుకోక తప్పలేదండి పెద్ద త్యాగం అనుకున్నాం కదా కాదండి ఎప్పటికప్పుడు చెబుదాం అనుకున్నాను కానీ కానీ పరిస్థితులు చెప్పనివ్వలేదండి నన్ను క్షమించండి తప్పంతా నాదేనండి జ్యోతి ఇప్పుడు ఏమైంది జ్యోతి ఇప్పుడు ఏం కాలేదు క్షమించండి ఊరుకు రవి నువ్వేం దిగులు పడకు జ్యోతిని అమెరికాకి నేను పంపిస్తాను థ్యాంక్స్ మీరు మీ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి నా చెడ్డతనాన్ని చూపడానికి ఇన్నాళ్ళకి మీకు మంచి అవకాశం దొరికింది రవి నాకెవరి సహాయం అక్కర్లేదు
నా పేరు కిరణ్. నీ తమ్ముణ్ణి మర్చిపోతే కాస్త గుర్తు చేసుకో. కిరణ్, ఉదయం అమెరికా తీసుకెళ్లడం కోసం, డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరిగావు, ఎవరెవరినో అడిగావు, కానీ నీ తమ్ముణ్ణి అడగడానికి మాత్రం నీకు సిగ్గేసింది కదూ కిరణ్. అవునన్నయ్య, నీ పంతాలకు పట్టింపులకు ఉదయం బలి చేయడం న్యాయం కాదు. నీ స్నేహితుల మీద ఉన్న నమ్మకం, ప్రేమ, గౌరవం నా మీద లేదు. వాళ్ళకి ఇచ్చిన విలువ నీ తమ్ముడికి ఇవ్వలేకపోయావు. అయినా నాకింకా ప్రేమ అభిమానాలు చావలేదు, అందుకే రాగలిగాను. వదిన అమెరికా తీసుకెళ్లే ఏర్పాటు నేను చేస్తాను. వద్దు, నాకెవరి సహాయం వద్దు. నా భార్యను ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు. ఏం తెలుసురా నీకు? దేవుడా, నా భార్యను ఎలాగైనా బ్రతికించు అని మొరపెట్టుకోవడం తెలుసు. నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటానని వదినికి అబద్ధం చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోవడం తెలుసు. ఒరేయ్, భార్యను బ్రతికించుకోలేని ఒక అసమర్థుడుగా నిన్ను నువ్వు తిట్టుకోవడం తెలుసు. ఆగేమేరా, నీకు అలవాటేగా, కొట్రా, కొట్టు. కానీ నువ్వు కొట్టలేవు. నీలో ఏ మూలో నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు, అందుకే కొట్టలేకపోతున్నావు. ఒరేయ్, కనీసం నీ బిడ్డల గురించే ఆలోచించు. నాన్న డబ్బు వ్యామోహంలో పడి అమ్మను పోగొట్టాడని కసి నిన్ను ఇలా తయారు చేస్తే, రేపు కేవలం అభిమానం కోసం అమ్మను నాన్న పోగొట్టాడని తెలుసుకున్న రోజు నీ బిడ్డలు ఎలా తయారవుతారో ఒక్కసారి ఆలోచించు. అలా కన్నీళ్లు కార్చడానికి ఇంకా చాలా టైం ఉందన్నయ్య. అప్పుడు కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవడానికి నీ చేతులు కూడా నిన్ను అసహించుకుంటాయి. వస్తాను అన్నయ్య, కనీసం చెడు వార్త చెప్పడానికైనా నన్ను మర్చిపోద్దు. అమ్మ చచ్చిపోతుందా? లేదమ్మా. కిరణ్, మీ వదిన్ని బతికించు అన్నయ్య. కానీ ఒక్క షరతు. నాకు తెలుసు, నాన్నగారి దగ్గర నుంచి ఎటువంటి సాయం పొందకూడదు. అంతేగా, నేను సంపాదిస్తున్నాను. ఒక జీతగాడిగా నా సంపాదనతో వదిన్ని అమెరికా తీసుకెళ్లేంత డబ్బు బ్యాంక్లో ఉంది. అది నా వదిన ఆరోగ్యం బాగుపడడానికి ఉపయోగపడుతుందంటే అంతకన్నా నాకు ఇంకేం కావాలి? వెరీ గుడ్, ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. ఎప్పుడు బయలుదేరుతున్నారు? రేపే బయలుదేరుతున్నారు సార్. అయితే ఈ రోజు ఆమెను డిశ్చార్జ్ చేస్తాను. నిద్రపోలేదుగా? ఆరు నెలలు మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలనండి? నాకు ఆపరేషన్ వద్దు, ఏం వద్దు. ఒకవేళ జబ్బు నయం కాకపోతే హాయిగా మీ ఒడిలోనే తలపెట్టుకుని చచ్చిపోతాను. లేకపోతే ఏమిటండి, అన్ని రోజులు మిమ్మల్ని వదిలి ప్రతిరోజు నరక అనుభవించలేను. జ్యోతి, చిచి, మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను అన్నట్టు చన్నీళ్ళు పోసుకోకండి, జలుబు చేస్తుంది. అయ్యర్ హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకోండి. ఆవక ఎక్కువ తినకండి, వేడి చేస్తుంది. ఆయన ఆవక జాడి బీరోలో పెట్టి తాళాలు అమెరికా తీసుకెళ్తున్నానుగా. ఏమిటో ఎదవ కన్నీళ్ళు, ఎంత ఆపుకుని ఆగడలేదు. చూడండి, తొందరపడి ఎవరితోనూ తగాద పెట్టుకోనని మాటివ్వండి. మీకేదైనా జరిగితే నేను చూడలేనండి. దిస్ ఈస్ ఎయిర్ ఇండియా అనౌన్సింగ్ ది డిపార్చర్ ఆఫ్ ఫ్లైట్ AI-432 టు న్యూయార్క్ వయా బాంబే. ఆల్ ప్యాసింజర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు చెక్ త్రూ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఇమీడియట్లీ. ఏం గురు, ఏంటి దిగులుగా ఉన్నావు? పెళ్ళం ఊళ్ళో లేదా? నీ తమ్ముడితోనేగా వెళ్ళింది, ఇంకా దిగులేంటి గురు? ఏమైనా వాళ్ళ ఆపరేషన్ పేరు మీద హనీమూన్కి వెళ్ళారు. ఒక పందెం గురు, వాళ్ళిద్దరూ ఇప్పుడు బెడ్రూమ్లో ఉంటే బొమ్మ, లేకపోతే అచ్చు.
అరే బొమ్మ వాళ్ళు ఇప్పుడు బెడ్రూమ్ లో ఉన్నారు గురు ఇంకో పని చేద్దాం బొమ్మ పడితే కడుపు వచ్చినట్టు మత్తు పడితే లేదు అరే అచ్చు ఆపరేషన్ చేయించావా సరే ఆఖరి పని గురు గాల్లో ఎగిరే నాడ్యాన్ని కాదు గాలికి తిరిగే నీ పెళ్ళాన్ని పట్టుకో క్రమశిక్షణ లేని జీవితం కటకటాల పాలైందని చెప్పి ఎగతాళి చేయడానికి వచ్చారా ఈ హంతకుడితో మాట్లాడితే మీ పరువు దెబ్బతింటుంది వెళ్ళండి నువ్వు ఇలా ఎందుకంటున్నావో నాకు తెలుసు బాబు ఆ రోజున చావు బ్రతుకుల్లో ఉన్న మీ అమ్మను చూడలేదని నువ్వు నా మీద కసిపించుకున్నావు నిజమే కానీ ఆ రోజు నా పరిస్థితి వేరు నువ్వు మీ అమ్మను గురించి ఆలోచించావు కానీ నేను దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న మన సంసారం గురించి మీ అందరి గురించి ఆలోచించాను ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకున్నాను అంతలోనే మీ అమ్మ దూరం అయిపోతుంది అనుకోలేదు అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావు నువ్వు నా డబ్బునే చూసావు కానీ నా మనసును చూడలేకపోయావు తండ్రి బిడ్డను గురించి మనసులోనే ఆలోచిస్తాడు మనసులోనే గర్వపడతాడు మనసులోనే ఆశీర్వదిస్తాడు తండ్రి పేరు మీద తండ్రి ఆస్తి మీద బ్రతికే బిడ్డలు బిడ్డలు కాదు వాళ్ళు ఆస్తికి వారసులు మాత్రమే నువ్వు నన్ను నా ఆస్తిని కాదు నాకు దూరమై స్వతంత్రంగా బ్రతుకుతూ కూడా నా పేరు నిలబెట్టావు అందుకు నేను ఎప్పుడూ గర్వపడతా నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది నాన్న చెడులో కూడా మంచి జరుగుతుందంటారు ఇదేనేమో నేను హంతకుణ్ణి కాకపోతే మీరిలా నాకు దగ్గరయ్యే వరకారుగా రవి నేను నిన్ను కాపాడుకుంటాను ఎంత డబ్బు ఖర్చైనా సరే నా కొడుకు హంతకుడు కాడు అని నిరూపిస్తాను ఇంపాసిబుల్ మిస్టర్ పనుజరావు కేసు బలంగా ఉంది రవి హత్య చేస్తున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అవసరమైతే ఒక్కొక్క సాక్ష్యాన్ని లక్ష రూపాయలు చేయనుకుంటానండి డబ్బుతో అన్ని పనులు చేయలేం అన్ని పనులు చేసేది డబ్బే మిస్టర్ ముకుందం మనిషికి చావును తప్పించడం తప్ప ఈ ప్రపంచంలో దేన్నైనా డబ్బుతో కొనగలం మీకు జాతకాలను చెప్పండి వేరే పెద్ద లాయర్ని పిలిపిస్తాను కొడుకు మీద ప్రేమతో అలా అంటున్నారు నా అనుభవంతో నేను చెప్తున్నాను ఈ కేసులో రవికి శిక్ష పడడం ఖాయం అయినా తప్పించేటట్టు ప్రయత్నించడానికి లాయర్గా నా విధి నేను నిర్వర్తిస్తాను బిడ్డల జాగ్రత్త కిరణ్ నాకు ముగ్గురు బిడ్డలు రవి నా భర్త కాదు నా బిడ్డ Thank you.
She's all right. Listen, baby. My mama kolasa gan undi. Thank you, doctor. Meer villi adukondi. Thank you, doctor. Thank you very much. Sorry, Mr. Krem. Nenu pillalaku abaddham cheppanu. Doctor. Avunu. Operation cheseyame kani. We are not satisfied with the patient. Aame manasika paristhiti ematram debatina. Aame meeku dakkadu. Andolanaku, aveshaniki, avedanaku. Aamenu dooranga unchali. ఆమెకు కాసు బొమ్మ. హలో, ఎవరు మాట్లాడేది? నేను బాబుని మాట్లాడుతున్నాను. హలో, నేను బాబుని మాట్లాడుతున్నాను. మీరెవరు మాట్లాడేది? మీ తాతయ్యనమ్మా, భానోజులను మాట్లాడుతున్నా. తాతయ్య, హౌ ఆర్ యూ? ఫైన్, ఫైన్. నేను మాట్లాడాలి. అవును, మీ అమ్మకి ఎలా ఉంది? అమ్మకి చేసిన ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్లు చెప్పారు తాతయ్య. వెరీ గుడ్. డాడీని పిలు తాతయ్య, మాట్లాడాలి. మీ డాడీ ఇప్పుడే బయటికి వెళ్ళాడయ్యా. చూడు, బాబాయ్ని ఒకసారి మాట్లాడమను. సరే తాతయ్య, ఇదిగో బాబాయ్. హలో కిరణ్, నీ శ్రమ వృధాగా పోలేదయ్యా. జ్యోతికి తగ్గిందని తెలియగానే నా మనస్సు ఎంతో ఆనందంతో నిండిపోయింది. అవునా? ఇతరులతో ఆనందంగానే ఉన్నావు చెప్పుకోవచ్చు. అంటే ఏమిటా నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదే. వదిలికి చేసిన ఆపరేషన్ సక్సెస్ కాలేదు నానా. మరి పిల్లలు చెప్పింది? పిల్లలు కాబట్టి డాక్టర్ వాడికి అలా చెప్పాడు. నాన్నా, అన్నే విషయం ఏమైంది? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. లాయర్ చెప్పేది వింటుంటే గుండె ఆగిపోతుంది. అయినా రవిని నిర్దోషిగా నిరూపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. బాబా నేదో తిట్టినట్టున్నాడు. అవును పాపం. బాబాయ్ ఫోన్ ఇవ్వు, తాతయ్యతో మాట్లాడాలి. హలో తాతయ్య. హలో. ఎవరు తాతయ్య? టైం ఇస్ ఓవర్ అంటున్నారు. భగవంతుడు బాబు. హలో, హలో, హలో తాతయ్య. Yeah.
లేరా కడకు మనిషికి మిగిలే తోడు మమత లేరా నిజమైన తోడు నీడై నిను బ్రతికించేది పాపాయి పరుగుల బండి పయనాలు ఎందా కండి నూరేళ్ల నవ్వుల బండి నిలిచేది ఏ చోటండి చిన్నారి దేవుళ్ళారా నీరైన చెప్పాలండి పాపాయి పరుగుల బండి పయనాలు ప్రియందా కండి నాకు తెలుసురా నీ బాధ. రోగాలు తగ్గడానికి ఇంజక్షన్లు పడిపించుకుంటాం, ఆపరేషన్లు చేయించుకుంటాం. అలాగే జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కూడా ఇంజక్షన్లు ఆపరేషన్లు ఉంటే ఎంత బాగుండేదిరా. ఒరే, నీ జబ్బులు నాకిచ్చి నా బాధలు నువ్వు తీసుకోగలవా? భానోజీ, అంత శక్తి నాకు లేదురా. భానోజీరావు స్పీకింగ్. హలో కిరణ్, ఇవాళ సాయంకాలం బయలుదేరుతున్నారా? అలాగే అలాగే. ఆ సంగతులేవి జ్యోతి తెలియకుండా నేను చూసుకుంటానులే. ఓకే ఓకే. నిజమే సార్, మీ పలుకుబడి నిజాయితీ తెలిసిన వాళ్ళం కాబట్టే ఇంతసేపు ఆలోచించాల్సి వస్తుంది. ఏమైనా సరే, మా జ్యోతి ఇంటికి వచ్చేసరికి రవి అక్కడ లేకపోతే ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. రవి హంతకుడిని, అతనికి పడే శిక్ష తీవ్రంగా ఉంటుందని తెలిస్తే జ్యోతి బ్రతకదు. అందుకే మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను. మీకున్న అధికారాలని ఉపయోగించి ఎలాగైనా సరే రోజు కొంతసేపు రవి మీ కస్టడీ నుంచి ఇంటికి వచ్చేలా చేయండి ప్లీజ్. భానుజీరావు గారు, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ రవి మామూలు నేరస్తుడు కాదు. అతను బయటికి పంపితే మాకు వచ్చే ఇబ్బందులు మీకు తెలియదు. పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకుని ఒక జైలు అధికారిగా మీరు చేయగలిగిన సహాయం చేయండి. దానికి సంబంధించిన హామీ పత్రాలు ఇవిగో. ఓకే, ఐ విల్ ట్రై మై లెవల్ బెస్ట్. థ్యాంక్ యూ. మీరందరూ ఇన్నాళ్ళు మీ యజమాని మీద గౌరవంతో ఈ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు, కానీ ఈ రోజున మీ యజమాని మీ ముందు బెచ్చగాళ్ళ నిలబడ్డారు. నా కొడుకు రవి హంతకుడని నా కోడలికి తెలియకూడదు. తెలిస్తే ఆమె మనకు దక్క. జ్యోతి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కళకళలాడుతూ ఉండాలి. విషాదం అనేది ఎక్కడా కనిపించకూడదు. మీలో ఎవరి మూలంగానైనా సరే రవి హంతకుడు అని జ్యోతికి తెలిసిందా వాళ్ళ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. బాబు, బాబుగారు, మీరు ఇలా ధైర్యపడితే ఎలా? నిజం అమ్మాయి గారికి చెప్పొద్దని మీరే చెప్పారు, కానీ మిమ్మల్ని చూసి అమ్మాయి గారే ఈ ఇంట్లో జరగరాంది ఏదో జరిగిందని అనుమానిస్తుంది.
బాతలు మర్చిపోయినట్టు నటించడం చాలా కష్టం కానీ అమ్మాయి గారి ఆరోగ్యం గురించి తెలిసిన మీరు కూడా నటించాలి కన్నీళ్లు గుండెల్లో దాచుకుని నటించాలి తప్పదు సెక్రటరీ టేప్ రికార్డర్ పంపించు నేను లెటర్స్ డిక్టేట్ చేయాలి చూడు మిస్టర్ రవి ఎంతో కష్టం మీద అధికారుల అనుమతితో నిన్ను ఇంటికి పంపుతున్నాను థాంక్ యూ సార్ కానీ నువ్వు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి మా అనుమతి లేనిది నువ్వు ఎక్కడ ఆహారం తీసుకోకూడదు ఒక ఖైదీగా నీ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మా కానిస్టేబుల్ సప్పారా సుబ్బారా నిన్ను కనిపెట్టుకునే ఉంటారు సార్ వీళ్ళిద్దరూ యూనిఫామ్ లో ఉంటే నాకు తెలుసు వీళ్ళు సివిల్ డ్రెస్ లోనే మిమ్మల్ని ఫాలో అవుతారు ఆ ఇక మీరు వెళ్ళొచ్చు yes sir అప్పారావు వ్యాధి ఉద్యోగమయ్యా నన్ను నేను మఫ్టీలో చూసుకుని ఎంత కాలం అయిందో సరేలే నేను శోభనం గదిలో కూడా యూనిఫారం తోటే వెళ్ళా ఏం జరిగిందో తెలుసా శోభనం కాదు రేప్ ఓకే థాంక్స్ ఇక్కడ పెట్టు వస్తాను సార్ रवि भार्य पिछले विदेश रवि हंतुड़ी वाड़क रवि भार्य हार्ट पेशेंट सर अंत मैं सिविल ड्रेस दश मार्च चाल उद्योग मार्च उद्योग चंपे सर मध्यान रेल वर के कदा इंजनीर मेस्त्री अवर अलागे अलागे सर बहुत सर पैंट वेसुकुंटे इंजनीर पंच कट्टुकुंटे मेस्त्रीना कुदरदु सर कुदरदंडि अंटने उद्योगालु मार्चंडि आडे मेस्त्री नेने इंजनीर सर मीरु तप्पुगा अनुकोवद्दु मा वाडिकि कोंचेम लूजु एवरा लूजु नुव्वु लूजु नी बाबु लूजु नी तात लूजु नुव्वु दोडुकुन्न चोक्का लूजु नी पैंट लूजु नुव्वु पेट्टुकुन्न बेल्ट लूजु कुदरदंटे कुदरदंडि आडे मेस्त्री नेने इंजनीर मीरिद्दरू दब्बलाडुकुनि निजं बयट पेट्टेट्टुन्नारु नेने इंजनीरनि मुंदु चेप्पंडि नी बट्टलु चूस्ते अला अनिपिंचडं लेदय्या అరేరేరేరే నాకు ముందే తెలుసుంటే నేను ప్యాంటే వేసుకొచ్చి ఉండేవాణ్ణి సర్లేండి అరే ఇంజనీర్ నేను మేస్త్రికం కాంట్రాక్టర్ అలాగే ఇంజనీర్ యాదవకి ఎక్కలు కూడా సరిగా రావు ఇంజనీరట చూసావా నాన్న నేను కొడుక్కా ఈ గదిలో ఏనాడు అడుగు పెట్టలేదు కానీ ఈనాడు హంతకుడిగా మాత్రం అడుగు పెడుతున్నాను రవి అతనే రెచ్చగొట్టాడు నాన్న ఆ కోపంలో కొట్టేశాను నా కోపమే నన్ను హంతకుడిని చేసింది నా ఆవేశం తగ్గించుకుంటారని జ్యోతికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను ज्योति की विषय तुटा एट पैस्थित ज्योति की विषय कापड़ी ने हंत ज्योति मुझे निबड़े धैर्य शक्ति चाल बाबू नी दर
భవిష్యత్తు నీ చేతుల్లో లేదని చెప్పే కాలజ్ఞానం ఇదే నీకు ధైర్యాన్నిస్తుంది. తీసుకో బాబు. ఏమిటి జ్యోతి? పిల్లలు వచ్చారట రాత్రిగా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మా. చూసారా మావయ్య, కోడలుగా మీ ఇద్దరిని కలపలేకపోయాను, కానీ నా జబ్బుతో మీ అందరినీ ఒకటి చేశాను. అందుకే నా జబ్బు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మా, అంత మాట అనుకమ్మా. చలవతి, పైకి తీసుకెళ్ళు. అప్పారావు గారు, మీరేంటి ఇక్కడ ఉన్నారు? నేనే కాదమ్మా, ఇతను కూడా వచ్చాడు, మన రవిబాబు. అప్పారావు. జ్యోతి, ఇతన్ని తెలుసామా? తెలుసు మావయ్య, బాగా తెలుసు. ఆయన పోలీస్ కానిస్టేబుల్, మా ఇంటి పక్కనే ఉండేవారు. అయ్యయ్యో, నీకు తెలియదా అమ్మా, ఎంతకాలం పనిచేసినా ఎదుగు బొదుగులేని ఉద్యోగం, అందుకని అది మానేసి ఇప్పుడు కాంట్రాస్ట్లు చేస్తున్నా. అవునమ్మా, వీళ్ళిద్దరూ ఇప్పుడు మన రవితో కలిసి కాంట్రాక్ట్ చేస్తున్నారు. అతను ఇంజనీరు, ఇతను మేస్త్రి. అవునమ్మా, రవి గారు అంతా చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం బాగుందా అమ్మా? బాగానే ఉంది. రండి బాబు, పైకెళ్ళమ్మా. తాత ఇల్లు బాగుందా? చాలా బాగుంది. ఈ నిజాన్ని మనం కొంతకాలం వరకే కాపాడగలం. ఇది విని భరించగలిగే శక్తి వదిలి కలిగేలా మనం ప్రయత్నించాలి. అవును కిరణ్, డాక్టర్లు మందులతో ప్రాణాలని కాపాడగలరు, మనుషులు ఆప్యాయతతో మంచి మనసుతో ఆ ప్రాణాలని నిలబెట్టుకోవాలి. అందుకే మన మనసులో బాధ ముఖంలో కనిపించకుండా నటించాలి, నమ్మించాలి. కిరణ్, మీ అన్నయ్యను చూసావుగా, ఎలా మారిపోయారో. ఇది మరొకటి ఉత్సాహం, ఆనందం లేదు. అందుకు కారణం నేనే. ప్రేమ మనసును మించిపోయినప్పుడు మనిషికి పిచ్చెక్కుతుంది. ఈ జబ్బుతో నేను అక్కడే చనిపోయినా బాగుండేది. మనిషి చచ్చిపోతాడని తెలిసి ఆ మనిషిని చూస్తూ కూర్చునే బాధ ఎంత నరకమో నాకు తెలుసు. అదేమిటమ్మా, ఇప్పుడు ఏమైందని? నీ ఆరోగ్యం గురించి డాక్టర్స్ రాసిన రిపోర్ట్స్ అన్నీ నేను చదివాను. యూఆర్ ఆల్ రైట్. కానీ భగవంతుడు రాసిన రిపోర్ట్స్ నాకు తెలుసు మావయ్య. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా జబ్బును గురించి మీరు అబద్ధం చెప్పకండి. కానీ రవికి విషయం తెలిస్తే ఏమైపోతాడని నాకు భయంగా ఉంది. నా జబ్బు నయం కాలేదన్న విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ రవికి మాత్రం తెలియడానికి వీల్లేదు. ఇదే నా చివరి కోరిక. ఏమిటి, ఏమైందిరా? ఎలా అని తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదురా. ఇక్కడికి వచ్చినందు వల్ల ఏం జరిగిందిరా నీకు? ఆ అమ్మాయి జ్యోతి బంగారం లాంటి పిల్లరా, తల్లి తండ్రి ఎవరూ లేరు, ఒక్క అన్న తప్ప. అతన్ని పోషించడానికే నానా తిప్పలు పడేది. పెళ్లి చేసుకుని సుఖంగా ఉందనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితులు.
తడుచుకుంటేనే గుండె చెరువైపోతుందిరా. అప్పారావు, మనం ఇప్పుడు డ్యూటీలో ఉన్నాం. కరుణ జాలి అనేవి మనలో ఉన్నా మర్చిపోవాలి. అరే ఇతనేడి రవి గారు. అదేం కాదు, భార్యలో దూరంగా ఉంటే ఒంటరిగా ఉన్న భర్తలు ఎలా ఉంటారో నేను అంతే. డాక్టర్లు ఏం చెప్పారు? ఆరోగ్యంగా ఉన్నానన్నారు. అయినా వాళ్ళు చెప్పేదేమిటండి, నాకు తెలుసు. పిల్లలకు పెళ్లిళ్ళయి మనవాళ్ళు మనవరాళ్ళ చేత తనులు తింటూ మీ ఒడిలో ప్రాణాలు వదులుతాను. అవునండి, పసుపు కుంకాలతో భర్త ఒడిలో కళ్ళు మూసే అదృష్టం హక్కు నాకు కావాలి. నీ హక్కు నే కాదనలేను, కానీ చావు బతుకులు మన చేతిలో లేవుగా. ఒకవేళ నేనే నీకంటే ముందు రవి అలా జరిగినా నీ హక్కు నువ్వు కాపాడుకోవాలి. నేను నీకు దూరమైనా పసుపు కుంకాలు నీకు దూరం కాకూడదు. నీ నుదుటి మీద తిలకం, నా ప్రేమను, ఈ చేతి గాజులు మన ఆప్యాయతను గుర్తు తేవాలి. రవి అంత మాట అనొద్దు. నువ్వు లేని ఐదో తనం కంటే చావే మేలు. సభ్యత సంస్కారం లేకుండా పడగదిలోకి ఎందుకు అలా చూస్తున్నారు? నా భర్త మీ బిజినెస్ పార్ట్నరా, లేక తప్పించుకు తిరుగుతున్న హంతకుడా? జ్యోతి, లేకపోతే ఏమిటండి, పోలీసు ఉద్యోగాలు మానేసిన వాళ్ళక బుద్ధులు పోలేదు, పడగది కాపలా కాస్తున్నారు. అది కాదమ్మా, మా డ్యూటీ మేము చేయాలి కదమ్మా. ఏమిటండి మీ డ్యూటీ? ఇదా మిమ్మల్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. జ్యోతి, వాళ్ళ మాట తీరే అంత, ఎంత పోలీసు ఉద్యోగాలు మానేసినా వాళ్ళ ప్రవర్తన మాట మారదుగా. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్. ఏమిటండి ఆ సైగలు? అది అయినా పోలీసులతో కలిసి ఎవరండి మిమ్మల్ని వ్యాపారం చేయమన్నారు? ఏదైనా తేడాలు వస్తే పాత బుద్ధి పోకుండా ఏదో కేసులో ఇరికిస్తారు. సరే, భోజనానికి ఆలస్యమైంది, పదండి. నా చేతులతో వడ్డించి ఎన్నాళ్ళైందో. ఒకటి కాదు రెండు కాదు ఆరు నెలలు ఏం తిన్నారో ఏమిటో. పెళ్ళాం చేతి వంట మొగిడి నోటికి తగలకపోతే మొగిడి నాలుకకు నాలుక బద్దకు తేడా ఉండదు. కూర్చోండి. మామయ్య, టైం ఒకటిన్నర అయింది, మీరు మీ టైమింగ్స్ మర్చిపోయారా? ఇది వరకు గడియారం మిమ్మల్ని చూసి భయపడేది, ఇప్పుడు ఏమైందో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు కూర్చోదినా, భోంచేద్దాం. లేదు, నా చేతులతోనే వడ్డిస్తాను. అన్న ముందు కూడా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారా? లాభం లేదు మామయ్య, వ్యాపారస్తుడి జీవితం ఖైదీ జీవితం ఒకేలా ఉంటాయన్నది నిజం. ఇక్కడ డబ్బు కట్టలు దాటి రాలేడు, అక్కడ కటకటాలు దాటి రాలేడు. ముందు తినండి, తర్వాత ఆలోచిద్దురు గాని. ఆగండి, మర్చిపోయారా? మనం చీఫ్ ఇంజనీర్ గారింటికి భోజనానికి వస్తానని చెప్పాం కదా సార్. మీరు మాట దక్కించుకోకపోతే మేమేమైపోతామో కొంచెం ఆలోచించండి. ఏమిటండి ఆలోచించేది? ఆయన ప్రశాంతంగా నాలుగు మెతుకులు తిన్నవరా? అది కాదు జ్యోతి, నా పరిస్థితి నీకు అర్థం కాదు. ఏమిటండి మీ పరిస్థితి? ఆరు నెలల తర్వాత నేను వస్తే కనీసం ఎయిర్పోర్ట్ కూడా రాలేకపోయారు, అయినా కారణం అడగలేదు. ఇన్నాళ్ళుగా మీరు మీ నాన్నగారు ఒకటే ఏ రోజు కోసం ఎదురు చూశాను, అది నా కళ్ళ ముందు కనపడుతుంటే అది కూడా నాకు దక్కనివ్వరా? జ్యోతి, దయచేసి వాళ్ళని వెళ్ళమనండి ప్లీజ్. పుత్రా, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. కిరణ్, ఇది ఆవేశం కాదయ్యా, మానసిక క్షోభ. అమ్మా జ్యోతి, జ్యోతి, చీఫ్ ఇంజనీర్ గారింటికి లంచ్ కోస్తానని మాట ఇచ్చాను. ఏమండి? నేను వెళ్ళకపోతే కొన్ని లక్షల కాంట్రాక్ట్ పోతుంది. ఎంత మారిపోయారండి మీరు! కన్న తల్లి చావు బ్రతుకులో ఉన్నా చోటానికి రాలేదని కన్న తండ్రి మీద ద్వేషం పెంచుకున్న మీరు ఇప్పుడు లక్షల గురించి మాట్లాడుతున్నారా? లేదు జ్యోతి, నేను పరిస్థితులకు బానిసను. పరిస్థితులకు కాదు,
డబ్బుకు బానిసలు. ప్రేమను కాదని వెళ్ళండి. మీరు ఇంత మారిపోయారని తెలిస్తే అమెరికాలో డాక్టర్లను నన్ను చంపండి అని బ్రతిమాలుకునేదాన్ని. వెళ్ళండి, బాధేముంది. జ్యోతి, నన్ను క్షమించు. మావయ్య, ఇన్నాళ్ళు రవి మీకు దూరం అయ్యాడని బాధపడ్డాను, కానీ ఇప్పుడు మీకు దగ్గర అయ్యాడని బాధపడుతున్నాను. కట్టుకున్న దాన్ని కన్నీళ్ల కంటే డబ్బే ఎక్కువని వెళ్ళిపోయాడు. ఆయన ఇంత త్వరగా ఎలా మార్చగలిగారు మామయ్య? లేదమ్మా, లేదు, నేనంత కిరాతకుణ్ణి కాను. వాడు మీకంటే ఎదిగిపోయాడు. రేపు నాకేదైనా జరిగినా సవాని ఫ్యాక్టరీ ముందుగా తీసుకురండి, నేను కార్లో శ్మశానానికి వస్తాను అనేంతగా ఎదిగిపోయాడు కదూ. లక్ష్మణుడు ఇలా నువ్వెందుకయ్యా బాధపడతా? అడవిలో వదిలిన సీత కన్నీళ్లు రాముడికి తెలియవా? తెలుసు, కానీ బయటపడితే అవతార పురుషుడన్న బిరుదు పోతుంది. పాప మీ అన్నే అంతే, ఎంతైనా రాముడు చేతే కదా. ఏమిటో, నేను ఎక్కువగా మాట్లాడి మీ అందరినీ బాధపడుతున్నాను. నా కన్నీళ్లు మీ కడుపులు నింపోగా. మీరు భోంచేయండి, భోంచేయండి. ఇదేమిటండి? సుబ్బలక్ష్మి, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నవేలి మింగేయాలనిపిస్తుంది. అదేం చెప్పండి. జబ్బు కదే, లవ్ అంటే ప్రేమ అంటే. ఎవరు నువ్వు? పదేళ్ల కిందట కడుపు నొప్పని వస్తే ఇంజక్షన్ ఇచ్చి కాటికి పంపేవే కామమ్మని రా. ఇన్నాళ్ళకి మన ఇద్దరం కలిసి ఒక్క మంచం మీద పడుకున్నామని ఆనందపడుతుంటే పిచ్చి కుక్కలా ఆడుస్తారా? నేను దెయ్యన్నా? అమ్మో అమ్మో, నీకేదో దెయ్యం పట్టుకుంది. చెప్పు, లోపల ఎవరో చెప్పు. లోపలే ఉంటుంది రాని పిండాకుడు. రాత్రి తిన్న ఇడ్లీ కారక్క అటు ఇటు ట్రావెల్ చేస్తాను. ఈ గంట పేరు ఉండడానికి అబద్ధం చెప్తావా? ఓం హేమమాలిని స్వాహ, ఓం మందాకిని స్వాహ, ఓం టింపుల్ కపాడియ స్వాహ, ఓం విజయశాంతి స్వాహ. తాకిని దిగిరామే, తాకిని పారిపోవే. రామా, మా ఆయన ఒంట్లో ఎన్నేళ్ళుంటావు రా? రామ్మా దిగిరా, నీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా. వచ్చి రామ్మా దిగివా, నీకు సినిమాలో హీరోయిన్ సీట్ ఇప్పిస్తా. నా పేరు చెప్పి ఒకటి వేయండి, అదే వస్తుంది. నీ పేరు చెప్పి ఇంకోటి వేయాలా? చంపేస్తాను నిన్ను. చూసారా చూసారా, ఆ మాట్లాడే దేవే. నాకు తెలుసు, దిగుతావా? నా దెబ్బకు దెయ్యం పారిపోయింది, బరువు తగ్గింది, జీవుడు స్పృహతప్పి పడిపోయాడు. ఏది మా బహుమానం? నాకివ్వండి, నాకివ్వండి. కచ్చట తప్ప సగమ సప, కచ్చట తప్ప సగమ సప, కచ్చట తప్ప. లేవండి, తగ్గిందా? లేవండి, తగ్గిందన్నారు కదండి. ఏం తగ్గిందే నా శార్థం? వాడు కొట్టిన కొట్టుడికి ఒళ్ళంతా గోరవైపోయింది. తగ్గిందని చెప్పకపోతే నీ తాడు పుట్టుక్కున తెగుతుందన్న భయంతో తగ్గిందని చెప్పి తెచ్చారే. పతివ్రత, వేణీళ్లు పెట్టుకుని కాస్త పతి సేవ చేసుకోవే. నన్ను ఇబ్బంది పెట్టదు, ఇంకొన్నాళ్ళు ఆగు. ఇంకా కొన్నాళ్ళు ఆగాల? నా వల్ల కాదు. ఇప్పటికే అందరు నన్ను ఎన్ని మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట, ఎవరో గొప్పింటమ్మని చేసుకుంటావు. సుందరి, నువ్వు నమ్మవలసింది నన్ను, వాళ్ళ మాటలను కాదు. అసలే నా మనసేం బాగుండట్లేదు. ఏదో రోగాలు, రోజుకో పార్టీ మార్చే వాళ్ళకి, పదవి రాగానే ప్రజల్ని మర్చిపోయే మనుషులకి రాకూడదు. నాకు వచ్చినాయి. పెళ్లి కాని ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో తెలుసా? మర్చిపోయాను తల్లి, చెప్పు చెప్పు. చివరిసారిగా చెప్తున్నాను, కిరణ్ తో నా పెళ్లి విషయం తేసుకుపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ గా చేస్తాను. అమ్మా, అంత పని చేయకు తల్లి.
ఏమండి సముద్రంలో దూకి బతకొచ్చు కరెంట్ షాక్ కొడితే బతకొచ్చు కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్ లో చేరిపోతాను అంటుందండి మీరు త్వరగా బానుజీ అన్నయ్య దగ్గరికి వెళ్లి పెళ్లి విషయం కదపండి కాదు బుత్తా అది ప్యా వీడు చూస్తే రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావురా అంటాడు ఈ ఇల్లు దిల్తే మనకు వేరే పేషెంట్లు లేరు వీడి కొడుకు తప్పితే నా కూతురికి వేరే మొగుడు దొరకడు అయ్యో ఏమిట్రా భక్త వెడదప్పు వచ్చా ఏమిటి విశేషం ఏమిటేమిట్రా ఉన్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేయకుండా చస్తే వచ్చే జన్మలో గవర్నమెంట్ ఆసుపత్రిలో మంచం అయిపుడతారేమో అని భయంగా ఉందిరా ఇన్నాళ్ళు ఆగావు కదరా ఇంకా కొద్ది రోజులు ఒప్పికి పట్టు ఏమిటి నన్ను చూసి కూడా నీకు జాలి కలగడం లేదా నీకు ఓ ఆడపిల్లుంటే తెలిసేదిరా నా బాధ ఏమిటో నాకున్న సమస్యలు నీకుంటే నీకు తెలిసేదిరా ఏమిట్రా తెలిసేది ఒక పెళ్లి కాని ఆడపిల్లని భరించే కంటే ఓ హంతకుడిని ఇంట్లో పెట్టుకుని భరించచ్చు నీకు రక్తపోటు ఎక్కువైందిరా అందుకే మది చెప్పి మాట్లాడుతున్నావు ఆయన అన్న మాటలో తప్పే ఉంది మామయ్య నిజమేగా ఎన్నాళ్ళని మీరు మాత్రం తప్పించగలరు అది కాదు దినా కిరణ్ మాట మార్చకయ్యా నాకంతా తెలుసు మీరు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను ఆడపిల్ల తండ్రి ఎంతకాలం ఓపిక పడతాడు పైగా నువ్వు మనసు పడిన అమ్మాయే కదా బాబాయ్ మీరేం దిగులు పడకండి సుందరి పెళ్లి నేను చేయిస్తాను వదినా పరిస్థితి నువ్వు అర్థం చేసుకో నాకు తెలుసయ్యా పోనీ ఇది మా వ్యక్తిగత విషయం నీ జోకి అనవసరం ఒక మాట చెప్పు జ్యోతి ఈ ఇంటి మీద నీకు అన్ని అధికారాలు ఉన్నాయి కానీ మావయ్య ఏదైనా అశుభం జరిగితే సంవత్సరం దాకా శుభకార్యాలు చేయకూడదు పెద్దవారు మీకు ఆ విషయం తెలిసి కూడా ఏమిటో అమెరికా నుండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అందరిలో ఏదో దిగులు నిరాశ నాకు అర్థం కావట్లేదు ఈ పెళ్ళైనా జరిగితే ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది మావయ్య ఇదే నేను మిమ్మల్ని అడిగే మొదటి కోరిక చివరి కోరిక బాబాయ్ గారు రేపు ఏకాదశి మంచి రోజు నిశ్చితార్థం జరిపిద్దాం అన్ని ఏర్పాట్లు చేసుకోండి సరేనా అక్కయ్య థ్యాంక్స్ అక్కయ్య మా మొదటి సంతానానికి నీ పేరే పెట్టుకుంటావు అంతే కదమ్మా నా సంతానాన్ని కూడా నువ్వే చూసుకోవాలి అవునన్నయ్య వదిన మాట కాదని లేకే పెళ్లి కొప్పుకున్నాను రేపు నిశ్చితార్థం నలుగురు ఇంటికి వస్తారు నువ్వు వచ్చినా ఇబ్బందే రాకపోయినా ఇబ్బందే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు కిరణ్ జరిగేదేదో జరగమానదు ఏది జరిగినా భరించే శక్తి మనకు కావాలి జైలర్ గారిని అడిగి తప్పకుండా వస్తాను రాదు వచ్చింది చాక్లెట్ బొమ్మ వస్తుందా రాదా వస్తుంది వచ్చింది బొమ్మ వస్తుందా రాదా రాదు ఏది నాన్న ఫోటో ఏది ఎవరి ఫోటో చూసి అన్నయ్య ఫోటో అనుకున్నావు వదినా ఆగు ఫోటో చూస్తానంటే ఎందుకు అంత కంగారు అబే కంగారేముంది ఉందమ్మా నాన్న ఫోన్ నేను చూపిస్తాను నిజం చెప్పరా ఈ ఇంట్లో అందరూ ఎందుకు అలా ఉన్నారు నా ఒంట్లో బాగాలేదన్న మాట నిజమే అంత మాత్రం చేత ప్రతి చిన్న విషయానికి భయపడాలా అబ్బే అలాంటిదేం లేదమ్మా మీ బావగారు మావయ్య నిజంగా కలిశారా లేక నా ఆరోగ్యం కోసం అలా నటిస్తున్నారా నిజంగా కలిసిపోయారమ్మా అయితే ఇంట్లో ఏ మార్పులు జరగలేదన్నమాట లేదమ్మా ఆ మాట నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు ఏ భయపడుతున్నావా
మరెందుకు ఆలోచిస్తున్నావు చెప్పు. ప్రమాణం చేసే చెప్తున్నాను. ఇక్కడ ఎవరూ ఏమీ దాచట్లేదు. అసలు ఏమైనా జరిగితే కదా మా దాచడానికి నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు అంతే. సరే వెళ్ళు. భగవంతుడ పిల్లల మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పాడు. ఆ ఉసురు ఆ పిల్లలకు కాదు నాకు తగలాలి, నాకే తగలాలి. మిస్టర్ రవి, నువ్వింటికి వెళ్ళే అవకాశం ఒకరోజు మాత్రమే. రేపు నుంచి కోర్టులో నీ కేసు ఆర్గ్యుమెంట్కి వస్తుంది. ఇన్నాళ్ళు మా నియమాలు నిబంధనలు కాపాడావు, ఈ ఒక్కరోజు కూడా అలాగే నడుచుకుని మా మాట నిలబెట్టు. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఖైదీ మనసు ఏ క్షణంలోనే మారచ్చు. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత సులభంగా పారిపోనిస్తామా సార్? రవి పారిపోగానే వెంటనే మీకు వినిపించేలాగా విజిల్ ఊదుతా. అవును సార్, మన జైలు ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది, వెంటనే మీకు ఫోన్ చేస్తాను. స్టూపిడ్స్, ఏళ్ళు ఫోన్లు కాదు, వెంటబడి పట్టుకోవాలి. అవును పట్టుకోవాలి కదూ, మర్చిపోయా. గెట్ అవుట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రవి, అసలే మీరు జ్వరంతో ఉన్నారు, అది ఏమాత్రం ఎక్కువైనా వెంటనే మిమ్మల్ని తీసుకెళ్తాం. సార్, నా భార్యతో నేను ఏకాంతంగా మాట్లాడే క్షణాలు జీవితంలో వస్తాయో లేదో, ఉరి తీయబోయే ముందడిగే చివరి కోరిక ఇదే అనుకుని నాకు అనుమతి పడు సార్. సార్, మీ ఉసురు మాకు తగలకుండా ఉంటే చాలు, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. డాడీ, నీకోసం మమ్మీ ఎదురు చూస్తుంది. లేదు బాబు, తీసుకెళ్ళను. జ్యోతి, ఇప్పటికైనా మీ భార్య గుర్తుకొచ్చిందా? అది కాదు జ్యోతి, మనుషులు దూరమైనప్పుడు తెలుస్తుందండి ఆప్యాయతల విలువ ఏమిటో. నన్ను వదిలి ఒక క్షణం ఉండలేని మీరు నేను వచ్చిన తర్వాత ఒక గంట అయినా నాతో కూర్చున్నారా? కనీసం మాట్లాడారా? ఏమిటో, మీరు మారిపోయారండి, పూర్తిగా మారిపోయారు. జ్యోతి, నువ్వేవో ఊహించుకుని మనసును పాడు చేసుకుంటున్నా. అయ్యో, ఏమిటండి, ఒళ్ళు కాలిపోతుంది, డాక్టర్ ఫోన్ చేస్తాను. వద్దు, నాకిప్పుడు డాక్టర్ కాదు, నువ్వు, నువ్విచ్చే ప్రశాంతత కావాలి. జ్యోతి, సముద్రంలో ఇదేవాడికి దాహమైతే ఏం చేస్తాడు? ఏమిటండి, ఎందుకు ఇలా అడుగుతున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. చుట్టూ ఉప్పు నీళ్లను సృష్టించిన భగవంతుడిని శపిస్తాడు, ఒడ్డుకు చేరడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాని ఉప్పు నీళ్లు తాగలేడుగా. ఎలా తాగుతాడు? తాగినా దాహం తీరదుగా. మనిషి అంతే, చుట్టూ చేరిన కష్టాలని దాటడానికి ప్రయత్నించాలే కాని ఆ కష్టాలను అనుభవిస్తూ కుళ్ళిపోకూడదు. ఇప్పుడు మనకేం కష్టాలు వచ్చాయని ఇలా మాట్లాడుతున్నారు? సరే సరే, ఈ రోజు కిరణ్ పెళ్లి నిశ్చితార్థం. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అన్ని మనమే దగ్గర ఉండి జరిపిద్దాం. పదండి. అంకుల్, మీరు అమెరికా చూసారా? అబ్బో, ఇన్ని సార్లు సినిమాల్లో. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ లో. అంకుల్, మీరు మేస్త్రి కదా? ఎవరు చెప్పారు? మేస్త్రి కమ్ కాంట్రాక్టర్. అటువంటి బిల్డింగ్ కట్టావా? అబ్బో, లెక్కలేనన్ని. మద్రాసులో 50 అంతస్తుల ఎల్ఐసి బిల్డింగ్ కట్టింది ఎవరు? నేనే. తెలి తక్కుమాయా, మద్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఎన్నంతస్తులు? ఎన్నంతస్తులు? ఎన్నంతస్తులు కట్టినోడి నాకు తెలీదా? కింద నుంచి 50, పైనుంచి 51. ఎరా, మద్రాస్ ఎల్ఐసి 14 అంతస్తులే కదా. కరెక్ట్. మద్రాస్ ఎల్ఐసి 14 అంతస్తులేనా? నీకు కరెక్ట్ గా తెలుసా? తెలుసు, మమ్మల్ని మాయ చేయలే. అయితే నీకు కట్టింది బొంబాయి, బొంబాయి ఎల్ఐసి అనుకుంటాను, కరెక్టే ఎరా? అవును. ఇంకా ఏ బిల్డింగ్ కట్టావు? బిర్లా మందిర్ కట్టింది ఎవరు?
నేనే చార్మినార్ కట్టింది ఎవరు? నేనే తాజ్ మహల్ కట్టింది ఎవరు? నేనే తంజావూరు గుడి కట్టింది ఎవరు? రాజరాజ చోళన్. అరే ఇంకో కాంట్రాస్ట్ రా. రాజు. ఓహో రాజు మేస్త్రి పని చేస్తున్నాడా? ఇక్కడ మావయ్య రాజరాజ చోళన్ అని రాజు. కట్టించింది ఎవరైనా ఆడికి ప్లానింగ్ అది ఇచ్చిందంతా మనమే కదా. నీ వయసు ఎంత? ఇంచుమించుగా. ఎందుకురా? అది కట్టి కొన్ని వందల సంవత్సరాలైంది, నువ్వు ఇప్పుడు కట్టానంటావేంటి? ఒరేయ్ పొద్దునే ఎందుకురా నా మెదడు సర్దన్నల్లాది అంటారు? మీ వయసుకు తగిన ప్రశ్నలు అడగండి రా. రెండో ఎక్కం అక్కరకర అని చుట్టం ఇట్టాటి. మీరంతా డూపు రావే. మేస్త్రికం కాంట్రాస్టర్ ఎలా ఉంది? పోనీ నువ్వు ఇంజనీర్ కదా, చెప్పు తాజ్ మహల్ కట్టింది ఎవరు? నేను కాదు, నీలాగా నేనే కట్టానని చెప్పి ఇరుక్కోను. బీడీలు సప్లై చేసుకున్నా, 4 రూపాయలు చిల్లర మిగిలేది, ఎరకపోయి వచ్చి ఇరుక్కున్నాం రా దేవుడా. చూడండి కాంట్రాస్ట్ గారు, శ్రీశైలం ప్రాజెక్టు మిగిలింది ఏడు తినేటట్టున్నాడు. ఇంజనీర్ గారు అడగండి. చూడండి ఇంజనీర్ గారు, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మనకు కరెంట్ ఎంత సప్లై అవుతుందో అప్రాక్సిమేట్ గా ఏమి ఇద్దరు వెళ్ళిపోయారు, మనమంటే భయం అన్నమాట. భానోజీరావు బావ గారు, ఎన్ని మందులు వేసినా తగ్గనని సమ్మె చేసిన నా రోగాలు ఈ ఆనందంతో కాస్త తగ్గుమొహం పట్టినట్టున్నాయిరా. అమ్మాయి పెళ్ళైపోతే పూర్తిగా పోతానేమో. అదేం మాటరా? నేను కాదు ఆ రోగాలు, రోగాలు. ఏం కాలేదండి, ఆనంద్ ఎక్కువైనప్పుడు కొంచెం అలా తల తిప్పినట్టుంటుంది. చంద్రమా అమ్మా, అందరికీ భోజనాలు వడ్డించు. అలాగేనమ్మా. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు? మళ్ళీ చీఫ్ ఇంజనీర్ గారింటికి భోజనానికి వెళ్ళాలా? అదేం కుదరదు, అందరు రండి. ఈ ఒక్కరోజు జ్యోతి మాట కాదని లేను. సారీ సార్, రూల్స్ ఒప్పుకో. ఆహారం మూలంగా మీకేదైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి సార్. దయచేసిన మాట వినండి, మా ఉద్యోగాలు ఎలాగైనా కాక. ఏమిటి ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు అంత కంగారు? కంగారు అంటేనే వ్యాపారం, వ్యాపారం అంటేనే కక్క కంగారు. కంగారు వ్యాపారం, కంగారు పెట్టే వ్యాపారం మాకు అక్కర్లేదు. మీరు వెళ్ళి భోంచేయండి, వెళ్ళండి. పదండి. అది కాదు జ్యోతి, నేను రాలేను అంటారు అంతేగా. నాకు తెలుసండి. చూడండి, ఇలాంటి సమయంలో కూడా మనం కలిసి భోంచేయకపోతే మన మధ్య ఏదో గొడవ జరిగింది అనుకుంటారు. మీరు పదండి, నేను వచ్చేస్తాను. రాకపోతే మమ్మీ కోపం వస్తుంది. అవును, గుండె నొప్పి కూడా వస్తుంది. అతని భార్యా పిల్లల్ని చూస్తుంటే జాలేస్తోంది సార్. పైగా ఇది ఆఖరి పూట, తమరు దయచేసి పర్మిషన్ ఇస్తే. అవును సార్, కొంచెం కనికరించండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సారీ సార్, థ్యాంక్ యూ సార్. ఏ బాబాయ్? ప్రయత్నిస్తానమ్మా. నాకు రావడానికి కొత్తగా ప్రపంచంలో ఏ జబ్బు లేదు. ఒక్కటి కూడా మిగల్చకుండా అన్ని తినేస్తాను. వడ్డించడంలో లోపం చేయకూడదు. పదరా భాను, విందు భోజనానికి రమ్మంటుంటే చేదు మందు మింగమన్నట్టు పెడతావేమిట్రా మొహం. లే. ఇదేమిట్రా? కీళ్ళు లూజు. తాతనయ్యేదాకా బతుకుండాలని నన్ను ఆశీర్వదించరా భాను. అలాగే లే. ఏమిటండి, ఏమిటిది? అర్జెంట్ గా ఢిల్లీ వెళ్తున్నాను అందుకని. ఎప్పుడు వస్తారు? చెప్పలేను. ఎప్పుడు వచ్చేది చెప్పలేను తప్పన. అది అవును. నేను మీతో పాటు వస్తున్నాను. జ్యోతి. ఏ, నేను రాకూడదా? అది నువ్వు రాకూడని స్థలం. అక్కడ ఏమైనా హంతకులు బందిపోట్లు ఉన్నారా? జ్యోతి. మీరేం చెప్పకండి. జ్యోతి, చెప్పిన మాట విను. మీ కోపం వచ్చినా సరే నేను వస్తాను. మీరు లేకుండా నేను ఉండలేనండి. నాకెంత భయంకరమైన కళ వచ్చిందో తెలుసా?
నేను చచ్చిపోయినట జ్యోతి అవునండి నేను చచ్చిపోయిన సంగతి మీకు చెప్దామని చూస్తే మీరు ఎక్కడ ఉన్నారో తెలియలేదట చూసి చూసి నన్ను దహనం చేశారట బాధపడుతున్నారా అబ్బే అది కలేనండి అదే నిజమైతే నేను ఎంత బాధపడాలి అందుకే మీ వెంట రావాలనుకోవడం తప్ప చెప్పండి నాకెందుకో భయంగా ఉంది రవిని ఊరికెళ్ళదని మీరేనా చెప్పండి బాధ్యత తెలిసిన వాణ్ణి నేను ఎలా చెప్పగలను రవి అక్కడ ఎంత అవసరమో మావయ్యా మనుషుల మీద అంతగా అనుబంధాలు పెంచుకోవటం మంచిది కదమ్మా అవి దూరమైన రోజున భరించే శక్తి లేక కుమిలిపోవాలి మీరిచ్చే సలహా ఇదేనా మావయ్యా చాలా సంతోషం మీరంతా ఒకటే డబ్బు కోసం ఆత్మీయతలను అనుబంధాలను చంపుకునే మనుషులు కాబట్టి నేను మీకన్నా మీ పిల్లల కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నానో తెలుసా రాణి చావును ఆలస్యం చేస్తున్న చావును నన్ను చంపని చావును నా ముఖం చూసి నిజం చెప్పండి మీరేదో దాస్తున్నారు నాకు చెప్పడానికి బాధపడుతున్నారు సార్ చెప్పొద్దులేండి భర్తను కన్నీళ్లతో సాగనంపడం క్షేమం కాదు బట్టలన్నీ సర్దుకున్నారా జ్యోతి నాకు నీ ఫోటో ఇవ్వవు ఫోటో తీసుకెళ్తున్నారు ఎన్ని రోజులు ఉంటారేమిటి త్వరలో రావడానికి ప్రయత్నిస్తాను జ్యోతి నేను నీ దగ్గర లేనప్పుడు నీకు మనోధైర్యాన్ని ప్రసాదించడానికి ఒక మహాత్ముని తోడిస్తున్నాను తీసుకో ఇవన్నీ నాకెందుకండి మిమ్మల్ని వదిలి ఒక క్షణం ఉండలేనండి త్వరగా వచ్చేయండి ఏ జన్మకే గమ్యమో
తెలిసేది కాలానికి ఏ పువ్వు ఏ పూజతో తెలిసేది దైవానికి ఏ జన్మకేమైన ఏ జన్మలో నీకు ఖైదేనే అయ్యానుగా మనసే జ్యోతిగా వెలిగింది మమతలకో వెళ్ళలు ఈ మమతలకో వెళ్ళలు సార్ బయలుదేరదామా బాబు బేబీ డాడీ బయలుదేరుతున్నారు రండి డాడీ ఊరు నుంచి తొందరగా వచ్చేస్తావు కదా డాడీ వచ్చిన వెంటనే కాశ్మీర్ తీసుకెళ్తావుగా తప్పకుండా మీరైనా తాతయ్య మాట వినాలి వెంటనే ఉత్తరం రాస్తారుగా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో వెళ్తాను వెళ్ళొస్తానండి చూసావా నాన్న నేను కొడుగ్గా ఈ గదిలో ఏనాడు అడుగు పెట్టలేదు కానీ ఈనాడు హంతకుడిగా మాత్రం అడుగు పెడుతున్నాను అతనే నన్ను రెచ్చగొట్టాడు నాన్న ఆ కోపంలో కొట్టేశాడు నా కోపమే నన్ను హంతకుడిని చేసింది నా ఆవేశం తగ్గించుకుంటానని జ్యోతికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయా నేరుస్తుండయ్యారు నాన్న జ్యోతికి విషయం తెలిస్తే తట్టుకోగలదా నాన్న నాకు సాయం చేయగలరా ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతికి విషయం తెలియకుండా కాపాడాలి నేను ఒక హంతకుడిగా నేరస్తుడిగా జ్యోతి ముందు నిలబడే ధైర్యం శక్తి నాకు చాలదు నాన్న ఎంత టైం ఉంది సార్ టైం అయింది బయలుదేరండి క్షమించనమ్మా ఉద్యోగ ధర్మం సార్ బయలుదేరదామా Thank you.
సాక్ష్యాధారాలు పరిశీలించిన తరువాత ముద్దాయిగా నిలబడిన రవికి చరణ్కి భేదాభిప్రాయాలున్నా చంపుకోవాలనేంత పట్టుదల లేవని రుజువైంది. చనిపోయిన అతను ముద్దాయి భార్యను చాలా కేవలంగా మాట్లాడినట్లు అతను కొట్టినట్లు ఒప్పుకోవడమైనది. Thank you.